నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ తీన్మార్ మల్లన్నా. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్నా. సుదర్శనతో కలిపి రైట్ టు రికాల్ సమర్పించు. సో ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడుగా ఏమో ఏదో ఉండే అని అంబానీ ఇళ్ళనేనా కాదనుకుంటా. ఇళ్ళ కాదే, ఇళ్ళ కాదే అన్న. ఆసియా ఖండంలోనే అత్యంత అవును సంపన్నుడిగా వచ్చింది. సంపన్నుడుగా ఎవరు? అంబానీ. ఆయన దిశాల్లా ఆసియా కుబేరుడు అంబానీ. $100 బిలియన్ క్లబ్లో ప్లేసు ఆయనకు దక్కిందట. అయితే ఇక్కడ ఒక చిన్న ముచ్చట చెప్పాలి మీ అందరికీ. విషయం ఏంటంటే, ఒక ఆయన చెరువు కట్ట మీద పంటాడట. చెరువు కట్ట మీద పండుకొని కాలు మీద కాలు వేసుకొని ఇట్లా ఇట్లా నెత్తి కింద తువాల పెట్టుకొని చెరువు కట్ట కింద పంటాడు. చెరువు కట్ట కాడ పంటాడు. మంచిగా పచ్చగాడ గడ్డి ఉంటుంది, ప్లస్ నీళ్లు ఉంటాయి, ఆ పచ్చటి పొలాలు. ఆడ ఇట్లా కాలు మీద కాలు వేసుకొని పంటే ఆ ఊర్లోంచి ఇంకోటి వస్తాడట. వచ్చి అరే ఏమైనా పని చేసుకొని బతకొచ్చు గారా, ఏందిరా ఇది, ఏ పని శాత కాదు నీకు అని చెప్పాను అంటాడట. దునపోతు పన్నట్టు పన్నావు, ఏదైనా ఇంత కాయ కష్టం చేసుకోవచ్చు గారా అంటే కూసోరా అని ఆయన కూర్చున్న పెడతాడు. కూర్చున్న పెట్టి ఏంది ఏం చేయమంటాం అంటే, ఏమైనా కాయ కష్టం చేసుకోవచ్చు కానీ చేస్తే ఏమొస్తానంటే 4 పైసలు వస్తాయి అంటే. ఏమొస్తే 4 పైసలు వస్తాడు? అరే 4 పైసలు వస్తే ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంత జాగా భూమి బండియో కారో కొనుక్కోవచ్చు. ఆ కొనుక్కున్న తర్వాత మంచిగా సంపాదించుకొని పిల్లలు భార్య అందరికి మంచిగా ఇచ్చి ఆ చేసిన తర్వాత అంటే మంచిగా కాలు మీద కాలు వేసుకొని పడుకోవచ్చు అంటే, అరే అవులా ఇప్పుడు నేను ఏం చేస్తున్నారు అది చేస్తున్నారా అన్న. సేమ్ గదే కథ. ఇప్పుడు ఆ కుబేర్ల జాబితా నుంచి వాళ్ళకు ఉంటారా, పోతారా, తింటారా, పంటరా, వాళ్ళ టెన్షన్ బానుకుంటే ఏ బాధ లేకుండా చింత చెట్టు కింద కాల్ కింద కాల్ మీద కాలు వేసుకొని పన్నోడే అసలైన కుబేరుడు. కుబేరుడు వాని మించిన కుబేరుడు లేదు. వానికి రేపటికి ఎట్లా అన్న బాధ లేదు, అప్పులోడు వస్తాడన్న ఆతృత లేదు. వాడు ఏడకి తన జాగు ఉంటే ఆడ గొంగడి వారుస్తాడు పంటాడు. వాని మించిన కుబేరుడు ఉండ అంతే. అసలు సెన్సెక్స్ బాధ లేదు. రాజకీయాలు ఉన్నాయా? కొట్టుకసి వస్తున్నా, లొల్లి లేదు, పంచాయతీ లేదు, ఏం లేదు. వాని మందమో మేకనో బర్రెనో ఉంటది. ఆయన తట్టు కొడతాడు, చేనలు దిగ్గొచ్చి చేయి కింద నెత్తి కింద చేయి పెట్టి పంటాడు. ఇక అది ఒరిజినల్ కుబేరుడు. నిజంగా వానికి ఏ బాధ ఉండదు. హార్ట్ అటాకులు చాలా తక్కువ వస్తాయి వాళ్ళకే. రావు అసలు హార్ట్ అటాకే రాదు వాళ్ళకి. ఏ పరిశాని లేదు వాళ్ళకి. ఇక ఈ సంపాదించి సంపాదించి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇటనేది వస్తాడు వీడు. వీడు ఆఖరికి మళ్ళా వాడు ఎవడు ఈయనకి నీతి చెప్పినోడు ఉండగా చెరువు కట్ట కాడ వాడు ఇదే పనిలో సంపాదించి 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 ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. చచ్చిపోగానే వీడు వన్న చెరువు కట్ట పక్క పోయింటే ఆడ బొందలగాడు ఉంటుందట, అది చూసి నవ్వుతా ఉంటాడట. ఆ పరిస్థితి ఉంటుంది. క్లారిటీ అంటే చింత చెట్టు కింద కాలు బార జాపక పన్నోడే అసలైన కుబేరుడు అంతే. ఏ బాధ లేదు వానికి. అప్పు లేని వాడు ధనవంతుడు. అప్పు లేని వాడు ధనవంతుడు. రైట్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్, కంపెనీ డైరెక్టర్ సహా 4 మృతి. సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివార్లో ఘటన. 30 గాయాలు, ఇద్దరికి సీరియస్. పేలుడు దాటికి కుప్పకూలిన భవనం. 7 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్ కెమికల్స్ ఫ్యాక్టరీలో బుధవారం ఓ రియాక్టర్ పేలి 4 మృతి చెందారు. మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవిశర్మ, మధ్యప్రదేశ్కు చెందిన సురేష్ పాల్ 50, తమిళనాడుకు చెందిన దయానంద్ 48, ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యం 36 ఉన్నట్టుగా గుర్తించారు. మరో 2 తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. ముందుగా ఫ్యాక్టరీలోని బాయిలర్ వద్ద బుధవారం సాయంత్రం 5:30 మంటలు చేలరేగినాయట. ఆ తర్వాత భారీ పేలుడు సంభవించి మొత్తం రియాక్టర్ పేలడం అంటే పెద్ద ట్యాంకు. ఆ ట్యాంక్ లో ఉన్నటువంటి కెమికల్ బ్లాస్ట్ కావడం అంటే 7 కిలోమీటర్ల వరకు దాని శబ్దం వినిపించిందంటే అది ఎంత తీవ్రమైనదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక తైవాన్ లో భారీ భూకంపం. 9 మృతి, 70 గల్లంతు, 1000 పైగా గాయాలు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4 నమోదైంది. గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద విపత్తు. భూకంపం దాటికి ఊగిపోయిన ఫ్లైఓవర్లు, కూలిన భవనాలు, విరిగిపడిన కొండ చర్యలు, దెబ్బతిన్న రోడ్లు, సొరంగ మార్గాలు. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు సునామీ హెచ్చరికలు కొద్దిసేపటికి ఎత్తివేత అంటూ నిన్న భయంకరమైనటువంటి ఒక భూకంపం వచ్చింది తైవాన్ దేశంలో. దానికి సంబంధించినటువంటి 1-2 వీడియోలు చూపిస్తా. వాళ్ళ పరిశాన్ ఎట్లుందంటే
చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో తైవాన్ ఉంది. బ్రిడ్జ్లే ఊగిపోయినాయి. భరత్ రైట్గా బ్రిడ్జ్లు ఎట్లా ఊగిపోయినాయి ఒకసారి చూడండి. చూడండి కార్లు బ్రిడ్జ్లు ఎట్లా ఉరుకుతున్నాయి చూడు. మొత్తం బ్రిడ్జ్లు జూలా జూలా అన్నట్టు ఆడుతా ఉన్నాయి. అంటే భూమికి కోపం వస్తే ఇంకోటి చూ వాట్సాప్లోకి వెళ్ళన్నా. హా ఇది ఇగో మొత్తం అతి భారీ భూకంపం వచ్చింది. ఆ భూకంపం దాటికి మొత్తం చాలా ఇబ్బందులు పడ్డారు జనం. ఇదిగో మొత్తం బిల్డింగే నేల ఇట్లా వన్ సైడ్ కొరిగిపోయింది. మనం ఇగో ఇది చూస్తూ మొత్తం ఎక్కడికక్కడ శిథిలాలు కనిపిస్తూ ఉన్నాయి. తైవాన్లో జరిగినటువంటి భారీ భూకంపం. ఇంకా ఇదే బస్సు ఆర్టీసీ బస్సు, ఇది మెట్రో రైలు చూడండి అది ఎట్లా ఊతుందో చూడండి. ఇగో భూకంపం దాటికి ఇది మెట్రో రైలు లెక్కనే ఉందాగో. విషయం ఏంటంటే అక్కడ పబ్లిక్ చాలా సింపుల్గా అట్లా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి, మన తానైతే గబరాన గబరాన అయిపోయి ఇంటికి నురికి అటు ఆగమాగం చందన చందన చేద్దరు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అవగాహన ఉంది కాబట్టి ఈ రకంగా వాళ్ళు రెగ్యులర్గా వస్తే కానీ ఈ స్థాయిలో రాలేదు. 20 సంవత్సరాల క్రితం వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. రైట్, 6 పాయింట్ భూకంపానికి సంబంధించినటువంటి విజువల్స్ అవి. తైవాన్లో వచ్చింది భారీగా దెబ్బతిన్నాయి రోడ్లు సొరంగ మార్గాలు. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు సునామీ హెచ్చరికలు కొద్దిసేపటికే ఎత్తివేతంటూ 7.4 తీవ్రతగా నమోదైంది. నేను ఒకసారి ఢిల్లీలో ఉన్నా మొన్న, ఎన్సీఆర్ ఢిల్లీలో ఉంటే ఇప్పుడు మాది 6th ఫ్లోర్ ఏమో ఉంది. అయితే నేను రాజన్న తర్వాత మేము ఈ రూమ్లో ఉన్నాం, వాళ్ళు ఇంకో రూమ్లో ఉన్నారు రంగన కూడా. మా టేబుల్ ఇట్లా బుర్ర దాకి అవన్నీ తొంతున్నాయి. అరే ఈ బుర్ర నువ్వుకేది ఇది అని మేము అనుకుంటాం. అన్న ఇది ఎర్త్క్వేకే అని చెప్పి చెప్పుడుతోటి నేను ఇద్దరం బయటకు వచ్చినాం. బయటకు రాగానే కిందికి దిగినాం. కిందికి దిగిన తర్వాత రిసెప్షన్ కాడికి పోయినాం. అందరు వచ్చారు. అందరు వచ్చి రిసెప్షన్ కాడికి పోయి ఎర్త్క్వేక్ వచ్చింది అని చెప్పి చెప్తే కామన్ వస్తుంది కదా అని అంటుండు. ఊరు చాలా సింపుల్గా ఇవ్వాలి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఢిల్లీలో. ఆ రోజు మామూలు గోస కాలే ఎర్త్క్వేక్ అంటే మనకు తెలియదు కదా. నేను ఫస్ట్ టైం ఫేస్ చేసిన ఎర్త్క్వేక్ ని ఇట్లా అన్నది అనగానే కిందికి వచ్చి చూసేసరికి అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తుంది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కంపించిన భూమి అని చెప్పి. ఇక అది గోల్డ్ రేట్ ఆల్ టైమ్ రికార్డ్. ఇక హైదరాబాద్ లో 10 గ్రాములు 69,870 రూపాయలు, కిలో వెండి 84,000 రూపాయలు అంట. బంగారం రేటు ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు 760 రూపాయలు పెరిగి 69,870కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 64,100 టచ్ చేసింది. కేజీ సిల్వర్ రేటు 84,000 పలుకుతుంది. ఢిల్లీలో గోల్డ్ రేటు బుధవారం 830 పెరిగి 69,200కు చేరుకుంది. అచ్చా పసిడి వారం రోజుల్లోనే రెండోసారి ఆల్ టైమ్ హైని టచ్ చేసిందట. బంగారం ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ ఉన్నాయట. ఇప్పుడు నా బంగారం అనని లేదు పిరమైపోయింది. అయితే ఇంకో 2 ఏళ్ళు అయితే 100,000 రూపాయలు పోతుందట. లక్ష పోతుంది పోతుంది ఇంకో 2 ఏళ్ళు అయితే. తాగునీటికి సప్లై ఎంతుండే అసలు బంగారం ధర 1,000 రూపాయలకు తులము. నాకు గుర్తున్నప్పటికీ 1,000 12 వందలే 12 వందలు. మా మిస్సెస్ కు 11,000 ఉన్నప్పుడు కమ్మలు కొనిచ్చిన నేను. మటన్ 20 రూపాయల కిలో ఉండేనట. ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు 20 రూపాయల కిలో ఉండేనట. తాగునీటి సప్లైకి స్పెషల్ ఆఫీసర్లు జిల్లాల వారీగా
ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు జూలై చివరి వరకు సెలవులు తీసుకోవద్దని ప్రభుత్వం ఆదేశం. తాగునీటి సమస్య లేకుండా చూడాలని సూచన. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. వివిధ శాఖల్లో డైరెక్టర్లు, కమిషనర్లు, కార్యదర్శుల హోదాల్లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులకు జిల్లాల వారీగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మొత్తం 10 మంది ఆఫీసర్లను దీనికోసం నియమించింది. వీరు రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యామ్నాయ చర్యలపై సమన్వయం చేయనున్నారు. రోజువారీ బాధ్యతలు నిర్వహిస్తూనే జూలై చివరి వరకు అదనంగా తాగునీటి సమస్యలపై మానిటరింగ్ చేస్తారని సీఎస్ శాంతికుమార్ చెప్పారు. ఈ మేరకు ఆమె బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూలై చివరి దాకా అధికారులు ఎవరు సెలవులు తీసుకోవద్దని సూచించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తాగునీరు కరెంటుపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారంటూ, వాస్తవానికి భూగర్భ జలాలు ఉంటే దానికి స్పెషల్ ఆఫీసర్లు కూడా అక్కర్లేదు, ఊళ్ళే నల్లాలు దిప్పటానికి చెప్తే చేస్తాడా పని అంతే. కాకపోతే ఏంటంటే నీటిని ఒక మేనేజ్మెంట్ సిస్టంలో వాడితే కొంత పనికి వస్తుంది అనే ఉద్దేశంతో పెట్టినట్టు. జాగ్రత్తగా వాడుకోవాలి పొదుపుగా. ఇగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కలిసి ముందుకు సాగదాం కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్ళు పవర్లో ఉంటాం. సర్వేలు, సమీకరణాల ఆధారంగానే ఎంపీ సీట్లు. కేసీఆర్ చెంప చెల్లుమనేలా మనం మెదక్ సీటు గెలవాలి. అరే ఎందుకు గెలవం? చెంప చెల్లుమని గెలవాలి కదా. అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతానని వెల్లడి. ఏమైనా వ్యక్తిగత విభేదాలుంటే పక్కకు పెట్టి పార్టీ అభ్యర్థుల విజయాన్ని కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. సర్వేలు, ఇతర సమీకరణాలను పరిగణలోకి తీసుకొని టికెట్లను ఏఐసిసి ప్రకటించిందని, అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. జిల్లా, మండలస్థ, గ్రామస్థాయి నేతలంతా సమన్వయంతో వర్క్ చేయాలని, చిన్నపాటి గ్యాప్ వచ్చినా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని, ఇది ప్రతిపక్షాలకు మైలేజీ అవుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని పార్టీ టార్గెట్గా పెట్టుకున్నదని, ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుధవారం అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలకు, నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. 14 సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న టార్గెట్తో ముందుకు పోతా ఉంది. సో మనం ఒకటొకటి మాట్లాడుకుందాం. ఒకటొకటి మాట్లాడుకొని ఒక్కొక్క దానిపైన, అంటే స్పెషల్గా సర్వేలు కూడా మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం. లైవ్ సర్వేలు ఎట్లా ఉంటాయి ఏందనేది. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు టార్గెట్గా ముందుకు పోతా ఉంటే, భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్తో ఈసారి పక్కా గెలుస్తామనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మినిమం రెండు, మాక్సిమం 4 అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఏ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఎంపీ సీట్లను సాధించేటువంటి అవకాశం ఉంది? సో భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్న 4 కంటే 1 ఎక్కువ వచ్చినా ఎక్కువ అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి 3 కంటే 1 ఎక్కువ వచ్చినా మళ్ళా ఎక్కువ అవుతుంది. సో ఎటుగుడుక బీఆర్ఎస్కు మాత్రం ఎన్ని వచ్చినా తక్కువ అవుతాయి. కాబట్టి మనం 17 నియోజకవర్గాలు తీసుకుందాం. 17 నియోజకవర్గాలకు సంబంధించి 1 మినిట్ సర్వే. దయచేసి మీరు ఆదిలాబాద్ దగ్గర నుంచి ఓటింగ్లో పాల్గొనండి. ఆదిలాబాద్ దగ్గర నుంచి, ఆదిలాబాద్లో ఎవరెవరు పోటీ చేస్తూ ఉన్నారు, ఆదిలాబాద్లో పోయినసారి సోయం బాబురావు ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, ఈసారి ఆయన ప్లేసును మార్చి కొత్త వారికి అక్కడ అవకాశం ఇచ్చారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి పోల్ పెట్టుకుందాం ఆదిలాబాద్కు సంబంధించి. ఆదిలాబాద్ తర్వాత మిగతా నియోజకవర్గాలను కూడా, అంటే ఈ అభిప్రాయంతో పాటు ఇదేమో కాన్స్టెంట్గా మన లైవ్ చూసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయం. అయితే రేపు ఏది ఈ కరీంనగర్, ఈ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొత్తం ప్రతి నియోజకవర్గం నుంచి 100,000 మందితోని ఆ అభిప్రాయాన్ని సేకరించడానికి మనం ఒక లైవ్ సర్వే పెట్టబోతా ఉన్నాం. దాంట్లో ఎట్లుంటుందో చూద్దాం. ఆదిలాబాద్
రైట్. మూడు ప్రధాన పార్టీల పైన ఈ పోల్ ఉంది. ఆదిలాబాద్ లోక్సభ సీట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటే మీకు మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్న దానో ఇంకో దానో పట్టి ఒకసారి చూస్తే అంచనా వేయండి. మీరు ఒక అంచనాకు రండి. ఆదిలాబాద్ లోక్సభ సీట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పోయినసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినారు ఆదిలాబాద్ ప్రజలు. ఈసారి స్వయం బాబురావుకి టికెట్ ఇవ్వకుండా కొత్త వారిని తీసుకొచ్చినారు. మరి ఆదిలాబాద్ సెగ్మెంట్కు సంబంధించి ఎవరు గెలిచే అవకాశం ఉంది? అయితే దీంట్లో వచ్చేటువంటి రిజల్టే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, ఏది హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత లైవ్ సర్వే ఉంటుంది. ప్రతి నియోజకవర్గం నుంచి 100,000 మందితోని సర్వే, 100,000 మందితోని ఐవీఆర్ సర్వే నిర్వహించబోతా ఉన్నాం. ఆ సర్వే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది లైవ్లో మీరే ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. అయితే గతంలో మనం 1-2 నియోజకవర్గాలు చేసినాం. ఏది మనం మెదకు, ఆ తర్వాత మల్కాజ్గిరి, ఆ తర్వాత భువనగిరి, ఈ మూడు చేసినాం. అయితే కొన్నిటికి అప్పటికి అభ్యర్థులు ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఎట్లుంటుంది అనేది అది చూద్దాం. రైట్. 2,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ లోక్సభ సీట్లో ఏ పార్టీ గెలుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 62% మంది, బీజేపీ గెలుస్తుందని 35% మంది, బీఆర్ఎస్ గెలుస్తుందని 2% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఏది నెక్స్ట్ మేము నిర్వహించేటువంటి సర్వేకు భిన్నంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసేటువంటి వ్యూవర్స్ అంతా నా మాట వినొచ్చే, లేకపోతే నా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మెజారిటీగా ఉండొచ్చు. అందుకోసమని ఇది ఇట్లా ఉండేటువంటి అవకాశాలు ఉండే. ఇప్పుడు ప్రస్తుతానికి మీ అభిప్రాయం మాత్రం ఇది. రేపు జరిగేటువంటి ఒరిజినల్ సర్వేలో ఏం జరుగుతుంది, ఏం తెలుస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సర్వే ఎందుకు అంటున్నాను అంటే ఆ నియోజకవర్గం పర్టికులర్ గా ఆ నియోజకవర్గం మీదనే ఫోన్ కాల్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు చెప్తారు కాబట్టి బరాబర్ ఉంటుంది. రైట్. ఇక కలిసి ముందుకు సాగుదాం కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ, 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం, కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్ళు పవర్ లో ఉంటాం, సర్వేలు సమీకరణాల ఆధారంగానే ఎంపీ సీట్లు ఇస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీల నుంచి అయితే చాలా ఒత్తిడి ఉంది సార్, అది తీవ్రమైన అన్యాయము బీసీలకు జరుగుతూ ఉంది సీట్ల దగ్గర. ఆ తర్వాత ఎస్సీ మాదిగలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల. ఎందుకంటే సర్వేల ఆధారంగా ఇస్తే అసలు బీసీలకు టికెట్లేవి, మరి కేవలం 3, జహీరాబాద్ ఇచ్చినారు, మెదక్ ఇచ్చినారు, ఆ తర్వాత ఈ సికింద్రాబాద్ ఇచ్చినారు, అవి వస్తాయా పోతాయా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సో చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి బీసీల్లో. ఈ సర్వేల ఆధారంగా ఇస్తురా ఇంకో ఆధారంగా ఇస్తురా తెలియదు, కానీ బీసీల పట్ల మాత్రం పూర్తిగా వివక్షత కనిపిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. కామన్ పబ్లిక్ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ వివక్ష పోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మాత్రం బీసీలు మాదిగలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి అది జరగకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం కోసం మీ నిర్ణయాలు ఉండాలి, మీ విధానపరమైన నిర్ణయాలు ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు 17 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఎస్సీలకు 3 బాయ్, ఎస్టీలకు 2 బాయ్, అవి 5 పోతాయి. కనీసం ఎస్సీలకు వచ్చినటువంటి 3 సీట్లు మాత్రమే బీసీలకు, మిగతా 6 సీట్లు ఇప్పటికే 6 స్థానాలు కేవలం ఒకే సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే బీసీలో ఆందోళన రాదా, బీసీలో వ్యతిరేకత రాదా? ఇది మీరు ఆలోచించుకోవాలి. నా మీద చాలా ప్రెషర్ ఉంది, నా మీద అంటే విపరీతమైన ప్రెషర్ ఉంది. నువ్వు మాట్లాడాలన్నా అని చెప్తా ఉన్నారు. నేను మీ ముందు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నా, ఈ అసలు మీరు మీ విధానం ఏంది బీసీల పట్ల? కేవలం బీసీలు అంటే ఓటర్లుగానే చూస్తారా, లేకపోతే ఓవైపు రాహుల్ గాంధీ గారు వాళ్ళకి బీసీలకు సమాన వాటా ఇవ్వాలి, ఓబీసీల సీట్ల సంఖ్య పెంచాలని ఆయన చెప్తా ఉంటే ఇక్కడ మాత్రం అదేది కనిపించట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు, ఇదైతే చాలా ప్రెషర్ ఉంది బీసీ వర్గాల నుంచి, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇచ్చే సీట్లన్న కనీసం కరీంనగర్ సీటు, ఆ తర్వాత ఖమ్మం సీటు, ఈ హైదరాబాద్ కావాలంటే తీసుకోండి సార్, ఇబ్బంది ఏమి లేదు. కరీంనగర్, ఖమ్మం సీటు, ఈ 2 అన్న బీసీలకు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకటి చెప్తున్న ముఖ్యమంత్రి గారు, నిజంగా ఎస్ తీన్మార్ మల్లన్న తప్ప ఎవరికైనా ఇస్తామనుకుంటే నాకే అభ్యంతరం లేదు సార్, కానీ బీసీలకు ఇవ్వండి, ఎవరికన్నా బీసీలకు ఇవ్వండి, అక్కడిక్కడ బీసీలకు ఇవ్వండి, ఏ ఇబ్బంది లేదు. కానీ చాలా ప్రెషర్ ఉంది, మీరు అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారు. నేను ప్రతిరోజు నాకు ఇట్లా ప్రజల నుంచి ఏంది నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేనేమో అక్కడ మిగతా మీడియా వాళ్ళు కూడా నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను విత్ ఇన్ ద పార్టీలో ఉండి మాట్లాడడం భావ్యం కాదు, మీకు సూచనగా చెప్తా ఉన్నా, బీసీలకు సమాన అవకాశాలు ఇవ్వండి. అటు ఓడిపోతారా గెలుస్తారా, బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు ఇచ్చే బీసీలకు, బీజేపీ పార్టీ 5 ఇచ్చే, మనమేమో 3 ఇస్తామే, ఈ 2 కూడా ఇస్తామా ఇయ్యమా తెలియదు. హైదరాబాద్ ఎట్లాగో ఇస్తారు, ఎందుకంటే అది గెలిచేది లేదు కాబట్టి. ఇక
ప్రజల్లో మాత్రం ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈసారి నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి గారికి నేను సూచన. ఇక ఎవరు తాటా ఎవరు తాటా తీస్తారో త్వరలోనే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ లో ఎంత తురుంకాలు ఉన్నా వదిలిపెట్టం. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక. బీఆర్ఎస్ దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని వెల్లడి. గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినారు ఇద్దరు. ఇక ఏమైనా వ్యక్తిగత విభేదాలుంటే పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. అయితే బీసీ ప్రజల ఒక ఆలోచన, ఏ అభ్యర్థుల కోసం మేము కృషి చేయాలి సార్ అనేటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉంది. దయచేసి దాన్ని పొడగొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ కులగణన అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఆ కులగణన కూడా ఎక్కడి వరకు ఎంతవరకు వచ్చిందో, ఆ జీవో ఏందో ఒకటి ఇంకా ఏం కనిపించట్లేదు, దాని విధి విధానాలు ఏం తెలవట్లేదు. సో మొత్తానికైతే బీసీ ప్రజల్లో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది సార్. ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే ఇక చార్మినార్ డబీర్పురా సీట్లతోనైతే పోయే పరిస్థితి కనిపిస్తలేదు. మరి మీరు ఆలోచన చేసుకోండి. ఢిల్లీపై కోల్కతా గెలుపు. ఐపీఎల్లో కోల్కతా టీం వరుసగా 3వ మ్యాచ్లో గెలిచి హ్యాట్రిక్ సాధించింది. బుధవారం ఢిల్లీతో జరిగిన పోరులో 272 పరుగులు చేసి ఐపీఎల్లో 2వ హ్యాట్రిక్ స్కోర్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ను 106 రన్స్ తేడాతో ఓడించింది. రైట్గా హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్. నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా ప్రస్తావన. వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి, ఇవాళ పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు పోలీసుల అదుపులో ఓఎస్డీ వేణుగోపాలరావు. హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా పోలీసులు ఈ విషయాన్ని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. రాధాకిషన్ రావు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా దానిపై వాదనలు మంగళవారంతో పూర్తయ్యాయి. వాదనల సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు. రాజకీయ నాయకులు ప్రైవేట్ వ్యక్తులతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని పోలీసుల తరఫున పీపీ వాదనలు వినిపించినట్టు తెలిసింది. టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు చేసిన ఆపరేషన్స్ గురించి ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున ఆయనను కస్టడీకి ఇవ్వాలని పీపీ కోరారు. మునుగోడు హుజూరాబాద్ దుబ్బాక బై ఎలక్షన్ సమయంలో రాధాకిషన్ రావు కీలక పాత్ర పోషించినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగియగా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఆయనను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో బుధవారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ రావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోపోతా ఉన్నారట. అయితే ఆఖరికి హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. చూడరు ఇక కథ ఎట్లుందో. ఇక ఏం ఇంతకు మించిన, ఇది నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఇది. ఎస్, అతిపెద్ద మోసం, అతిపెద్ద కుట్ర. ఇది దేశ ద్రోహం, రాజ్యాంగ ద్రోహం. అంత పెద్ద కుట్రకు కేసీఆర్ కుటుంబం తెరలేపింది. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలీ 100% ఇందులో ఇన్వాల్వ్ అయింది. రాధాకిషన్ రావు నాంపల్లి కోర్టు దృష్టికి పోలీసులు తీసుకుపోయిన అంశం హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు అని ఏంది చూడరుగా. అంటే కోర్టులో ఉన్నటువంటి జడ్జిలను కూడా ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించి ఏం చేయాలనుకున్నాడు కేసీఆర్ అనేది మీరే ఆలోచన చేయరి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించే, ఇక్కడ ఉన్నటువంటి విపక్ష పార్టీలను బెదిరించే, మీడియాను కంట్రోల్ చేసే, ఆఖరికి జడ్జీలను కూడా. గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకు దీని మీద సుమోటో కేసు నమోదు చేయండి, విచారణకు ఆదేశించండి. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే న్యాయమూర్తులారా, మీ ఫోన్లకే భద్రత లేకపోతే మా ప్రజలకు మీ న్యాయస్థానాల ద్వారా భద్రత ఎట్లా దొరుకుతుందని మాకు ఎట్లా నమ్ముతాం మేము? నాంపల్లి కోర్టుకు దృష్టికి తీసుకెళ్ళిన పోలీసులు హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ఉంటది 100%. ఇంత దారుణమైగా ఫోన్ ట్యాపింగ్ మీద కాదు, వాటర్ ట్యాప్లపై దృష్టి పెట్టండి. మరి ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరు పెడతారా? నీ అయ్య పెడతాడా? పెట్టొద్దంట. పెడితే దొరుకుతారు కదా. ఫోన్ ట్యాపింగ్ల మీద వాటర్ ట్యాప్, ఫోన్ ట్యాపింగ్ల మీద కాదు వాటర్ ట్యాప్ల మీద దృష్టి పెట్టండి రావడం అంటుండే. అన్న ఎతిప్రాసాలు బాగానే నేర్చినావు కానీ తమ్మి రామా, నిన్ను శీరి చింతకు కడతారు. నీ టైం దగ్గరకు వచ్చింది, అయిపోయింది నీ దుకాణం. నువ్వేమైనా ప్రత్యేక విమానం, ఫస్ట్ విన్ పాస్పోర్ట్ చెప్తాయి. ప్రాజెక్టులో నీళ్లున్నా కావాలనే ఈ ప్రభుత్వం ఇస్తలేదు. పాస్పోర్టులో నీళ్ళు ఏది, మొత్తం ప్రాజెక్టులో నీళ్లున్నాయి అంటున్నావు కదా, ఓ పని చెయ్యి, కాళేశ్వరం మేడిగడ్డ కాడిపో. మేడిగడ్డ కాడిపోయి అంగిలాగిప్పు, ఇప్పు ఇప్పి అందులో ఒకటి ఇట్లా దుంకు, ఈత కొట్టు, ఈత కొట్టు. నీళ్ళుంటే బతుకుతావు, లేకపోతే వీక్తావు, అంతే. ఇంకేంది, గుండు బిల్లు తలుగుతాయి. నీళ్ళు లేకపోతే, గుండు బిల్లు తలుగుతాయి.
అలా దుంకు ఇట్లా ఎట్లయినా స్విమ్మింగ్ వస్తుందిగా, వస్తుంది, నీళ్ళు ఉంటేనేమో బతుకుతావు లేకపోతే వీక్తావు, ఏదో ఒకటి చెయ్యి. ఏ ఏ ప్రాజెక్టో చెప్పానులా దుంకుదు. రేవంత్ రెడ్డికి సీఎంగా అనుభవం లేదు, అనుభవం ఉన్న సన్నాసేమో పోను జడ్జిల పోను ట్యాప్ చేసే కాదు. 2014 కంటే ముందు మీ నాయనకి అనుభవం ఉందా సీఎంగా? ఉంది ఉంది, సీఎంగా కాకున్నా కానీ కొంత అనుభవం ఉంది. ఏది పియట్ కారు, ఏది గ్రామీణ బ్యాంకులో లోన్ తెచ్చి పెట్టిన పియట్ కారు గడ్డాంలో దాచిపెట్టిన అనుభవం ఉంది. ఇంటి పక్క ముసలామే గంటీలు ఎత్తుకపోయిన అనుభవం ఉంది. చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబత్తిలో పోయి ఎత్తుకపోయి ఇనుప సామాను కమ్మిన అనుభవం ఉంది. ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్డు మీద లారీ లాపి పైసలు వసూలు చేస్తే జనం కొట్టింది ఆదుకుంది. చింతమడక కాడ మర్రి చెట్టుకు ఈయన గట్టేసి కొట్టింది, ఎక్స్పీరియన్స్ ఉంది. దునపోతులు అమ్మి పత్తాలాడిన, ఏది బదిపడే కాడ పత్తాలాడి, ఈ ఎక్స్పీరియన్స్ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి లేవు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వెనకబడ్డాడు. ఇక్కడ మేము ఒప్పుకోవాల్సింది ఈ క్వాలిఫికేషన్ మీ నాయనకు ఉన్నాయి లేవు, లేవు మీ నాయనకు అయితే లేవు. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదని అంటుడు, మరి నువ్వేందుకు గుమ్మడికాయ భుజాలు ధరుకుంటున్నావు ఎందుకు? నీకు సంబంధం లేదా ఫోన్ ట్యాపింగ్ తోటి? లేదే ఇద్దరు ముగ్గురు ఉన్నారు లంగలు, ఏ లంగ ఉన్నాడు, ఏ లంగ చేయించిండు. హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ పట్టలేదు అంటుండు. బెదిరియక ముందుకే అయిపోతుంది, ఏముంది, తేలిపోతుంది కదా, రేపు విచారణ అయితే తేలిపోతుంది మొత్తం. నాపై అడ్డమైన మాటలు మాట్లాడితే సీఎం అయినా తాట తీస్తాడట. ఈ తాట తీస్తాడ వీడు రావడు. దానం కడియంపై అనర్హత వేటుకు సండే దాకా స్పీకర్ కు టైం ఇస్తున్నాం. ఇది స్పీకర్ ను బెదిరిస్తూ ఇంకా ఇంకా పకర్ తగ్గలేదా తమ్మి? ఇంకా ఏ మాత్రం పకర్ తగ్గట్లేదా? దాంట్లో ఉన్నట్టు ఇంకా ఫకర్ లో ఉన్నట్టు తగ్గనట్టుంది ఇంకా ఫకరు. దానం కడియంపై అనర్హత వేటుకు సండే దాకా స్పీకర్ టైం ఇస్తున్నావట. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ మరి ఇట్లే దరఖాస్తులు పెడితే మీ స్పీకరే కదా నువ్వు ఇస్తున్నావు టైం ఇస్తున్నట్టు. నువ్వు టైం ఇస్తున్నావు స్పీకర్ కు, నువ్వు టైం ఇస్తున్నావు సభాపతికి, సభాపతికి నువ్వు టైం ఇస్తావు. ఈ ఏం బల్ప్ మాటలా ఇవి? ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు అంటాడు. లేదు ఉన్నారా లేదా పోలీసు వాళ్ళు తెలుస్తారు కదా, నీకేం బాధ? తేలిపోతుంది కదా కథ. హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ పట్టలేదు అంటుడు. ఎందుకు బుధరిస్తావు? బుధకరిస్తుండవు, బెదిరించకపోతే బుధకరించి ఉంటావు. తెలియదు ఏం జరిగిందో. చాట ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలి అయ్యా. గాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులు సిబిఐకి అప్పగించారు, వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐకి అప్ప, అవే కొని వెళ్తలేవు, అవి ఆడ వెళ్తాయి సార్. లేదంటే గవర్నర్ ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్ అంటా ఉండు. ఈ వ్యవహారంలో టామ్ అండ్ జెర్రీలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ సూత్రధారులను కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నం చేస్తుందట. కాళేశ్వరం ధరణి అక్రమాలపై విచారణ ఏది అని చెప్పి ప్రశ్న. కాళేశ్వరము ధరణి అక్రమాలపై విచారణ ఆల్రెడీ ఇవాళ కాళేశ్వరం రేపటి నుంచే కదా విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఇక ధరణి అక్రమాలపై విచారణ ఏది అంటుడు? మీరు చేయాల్సిన పని, మీరు కేంద్రంలో ఉండి మీరు చేయాల్సిన పని మీరు చేయక ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగిస్తే ఏమవుతుంది ఒకసారి అడుగుదాం లక్ష్మణ్ గారు, మీరు చెప్పిన మాటనే ప్రజలను అడుగుదాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఏం చేసిరో దేశంలో మనకు తెలియదు కానీ, సో ఆదిలాబాద్లో మాత్రం ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఉండేది ఉంటుంది అని చెప్పి ప్రజలు చెప్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బెటరా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తే బెటరా అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసును ఎవరు విచారిస్తే న్యాయం జరుగుతుంది, సిబిఐయా రాష్ట్ర ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినంటే ముఖ్యమంత్రి గారు గతం దొంగను తీసుకుపోయి గజ దొంగ చేతిలో పెట్టినట్టుంటుంది అని చెప్పిండు. ఈ కేంద్రానికి ఇస్తే కథం చేస్తారే, అది దుకాణమే బంద్ అయిపోతుంది. రెడ్డిగా
పెద్దపల్లి ఎంపీగా వంశీని గెలిపించుకుంటాం. మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేల ప్రకటన. పెద్దపల్లి కాంగ్రెస్ కడ్డా సర్వే ఆధారంగానే వంశీకి టికెట్. కాక సేవలను కొనసాగించేందుకు వంశీని పరిశీలించాలని, ప్రజలకు గెలిపించాలని ప్రజలకు పిలుపు. ఫీజుల నియంత్రణ త్వరలో చట్టం రాబోయే అసెంబ్లీ సమావేశంలో తీసుకొచ్చేందుకు సర్కార్ ప్లాన్. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు అడ్డగోలు వసూళ్ల కల్లెం. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం. జీవోలతో నియంత్రణ సాధ్యపడక చట్టం వైపు మొగ్గు చూపుతా ఉన్నారట. ఫీజుల నియంత్రణకు త్వరలో ప్రైవేట్ స్కూళ్లలో, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులను నియంత్రించేందుకు నియంత్రణ కోసం చట్టం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్. చైతన్య, నారాయణ, ఒలింపియాడు, మన్ను, మషాడం అని అమ్మ జీవితం ఏం లక్షల రూపాయలు వసూలు చేస్తావు. మళ్ళీ ఈ తల్లిదండ్రులు కూడా మామూలు 60,000 పెట్టి చదివిపిస్తున్నాయా, లక్ష రూపాయలు 60,000 పెట్టి చదివిపిస్తున్నా, లక్ష అవుతుందా చెప్తారు. మళ్ళీ ఏం రాదు, మళ్ళీ ఏం రాదు, ఏం రాదు. మీరు చూడరు ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు తప్ప ప్రైవేట్ స్కూల్లో చదివినోడు ఇవ్వలేడు. ఇప్పుడున్న ఆఫీసర్లు కూడా అంతే, ఏం లేదురా నాయన, రోబోట్లను తయారు చేసే కార్యక్రమమే. ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసుకోవాలి. ప్రభుత్వ స్కూల్లో అద్భుతమైన చదువు ఉంటుంది, ప్రభుత్వ పాఠశాలలు గొప్పగా ఉంటాయి. ఫీజుల నియంత్రణకు చట్టం తేవాల్సిందే. ఎందుకంటే వాని దయ ఎంత అంటే అంత పెట్టు. ఎల్కేజీలు ఎంత అంటే, ఎల్కేజీ 1.5 అంటే 2.5 ఎల్కేజీ కంప్లీట్ అయిపోతుంది. నీకు ఫస్ట్ క్లాస్ నుంచే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే డబ్బులు ఉంటుంది, అంతే అంతే. 3 లక్షలలో ఫస్ట్ క్లాస్. ఏంద్రాబాయ్ ఎంబీబీఎస్ కోర్సా ఏమన్నా, వాడికి ఇళ్ళ కొద్ది పైసలతో చదువుతుండా, లేకపోతే కేజీలు అంటాడు ఎల్కేజీ అని, కేజీ 2 కేజీ 1 కేజీ 4 కేజీ. అప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, ఇప్పుడు కేజీలా కేజీలు కానీ ఈ అమ్మ ఇటు దిక్కు సైన్స్ అదే బుక్ లో ఇటు దిక్కు మ్యాథ్ చేసుకోవద్దు. ఒకటి ఎట్లా పడితే అట్టే. ఏం సర్కార్ బళ్ళ చదివినది కాకపోతే ఈ ప్రైవేట్ బళ్ళ చదివితే వచ్చే తెలివి కాదు. అరే చదువు అంటే ఆట పాట మాట ఇన్ని ఉండాలి. విద్య అంటే అందరికి, అందరికి ఒకటే పడి, అందరికి ఒకటే పడి అనలే. ఇది దేవాలయం. స్వామి వివేకానంద అంటాడు, విద్య అంటే కేవలం బుర్రను నింపడం కాదు, మనస్సును మెదడును తీర్చిదిద్ది మనిషిని శీలవంతుని చేయడం. శీలం అంటే మానవతా విలువలతో కూడుకున్నటువంటి అభివృద్ధి. అది చేస్తలేరు ఇప్పుడు, అవేం జరుగుతలేవు. ఈ గంజాయి అవ్వయా కావాల్సింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందంటే కథ. ఎంత మావనికి 80% వచ్చింది, ఇంకి 90 వచ్చింది, 95 వచ్చింది అని మళ్ళీ వానికి ఆరాధన, మళ్ళీ నిలబెట్టి, మళ్ళీ నలుగుట్లో నిలబెట్టి ఏం చదువుతున్నావు బాబు అంటే ఓకే అంకుల్ అని వెళ్ళిపోతాడు. మళ్ళీ సర్కారు పడిపోరని తెచ్చు. ఏంది నా ఇష్టం, చదివితే చదువుతా లేకపోతే లేదు అంటే వాళ్ళు కాన్ఫిడెంట్, ఒక ధైర్యం. అమ్మ సర్కారు పడిపోరని చూస్తే సంతృప్తి అనిపిస్తూ ఉంటుంది. మొన్న పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడో హుస్నాబాద్ కాడ ఆడంగపోతుంటే బడిపోరగాలం చూసి ఆపిండు. ఏం సంగతి అంటే వాడు ఇట్లా పెట్టుకొని మాట్లాడుతుంది మైత్రి, ఆయన మైత్రి ఉంటే ఈయన పెట్టుకొని మాట్లాడుతున్నారు. పోరు శబాసిరా, ఇట్లా ఉండాలి బిడ్డ, నువ్వు గట్టిగా తందురుస్తు ఉండాలి బిడ్డ అని చెప్పి ఆయన చెప్తాడు. అంటే పిల్లలకు చదువు అనేది గుర్తుపెట్టుకోరి, అక్షర జ్ఞానం ఉంటే సరిపోదు. చదువు లేనటువంటి వాళ్ళు అనేక మంది గొప్ప గొప్ప మేధావులుగా. అందేశ్రీ ఏం చదివిండు సార్, ఏం చదివిండు అందేశ్రీ, నిరక్షరాస్యుడు, ఏడబడి పోయిండు సొంతంగా. ఇప్పుడు కాస్తీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది ఆయనకు. ఎస్, ఆయన స్కూల్ పోలే, ఏ స్కూల్ బడికి పోలే, సొంతంగా నేర్చుకున్నాడు. అది 90% మార్కులు వచ్చినోడు జీతానికి పనికి వస్తాడు, జీవితానికి పనికిరాడు. అందుకోసమే పిల్లలకు కూడా కొంత స్వేచ్ఛ ఇయ్యరి. ఎందుకంటే వాడు చేసే తప్పని ఎట తెలియాలి, చేస్తే కదా తెలిసేది. ఎట్లా తయారవుతుందంటే, ఇప్పుడు వాడు మాటలు నేర్పిస్తున్నారు. ఎట్లా తయారవుతుందంటే, మీ నాయన పేరు ఏం పేరు అంటే, ఏ యాదయ్య, బి మల్లయ్య, సి పుల్లయ్య, ఇట్లా సి కరెక్ట్ ఆన్సర్ అంటుండే. కానీ వాడు మా నాయన పేరు అట్టుండే పరిస్థితి. ఎండుతున్న ఎల్లంపల్లి, ఏడ ఏడ డైగోట్ రాదు. ప్రాజెక్టులో నీళ్లున్నా కావాలని ప్రభుత్వం ఇస్తారు. ఈ ఎల్లంపల్లి కానీ ఈడ దుంకు, ఈ నీళ్ళ ఈత కొట్టు, కాంచి కొట్టు. ఎవడొద్దు అంటుండు నేను, ఇలా దుంకుతే ఎండాకాలం వస్తే, ఎండాకాలం వస్తే ఈ అమ్మ ఇప్పుడు ఎక్కడి ఆటలు, ఏం కథ. బాయిల ఈత, అవును, ఇంత పొద్దుగాల ఇంత ఛాయ్ తాగి గతం పోయిన మా బాయిల 7:30 గంటలకు ఈత కొడితే మళ్ళీ 11:12 గంటలకు వెళ్ళుడా అలాకేని.
కళ్ళు ఎర్రగా అవుతుంది, ఓనో కళ్ళు అగ్గి గుండాలు లెక్క అయితే ఎర్రగా అయితే ఇట్లా మునిగిపోతారు కదా. అట్లనే ఇక ఓడోడు ఏ బయటకు పోయి ఏం పోస్తామో అని వాళ్ళని అంటే బావులల్లో నీళ్ళల్లా ఇక వాడు సృష్టి కలిపేసుకొని పోతూనే ఉంటాడు ఎట్లా అంటే కథ కలిపేస్తాడు. ఇక ఈయన దొరికించుకునే ఆట మీదకేం దుంకుడు కథ కరకన అది లెక్క వేరే ఉండే. ఇప్పుడు ఈత కొడదామంటే బాయి లేపుట్టు అయిపోయింది. రైట్, ఇది వెలుగు దిన పత్రిక. ఒకసారిగా ఆంధ్రజ్యోతి చూద్దాం. బైడెన్ వర్సెస్ జిన్పింగ్. ఫోన్లో అమెరికా చైనా అధ్యక్షుల సంవాదం. హైటెక్ టెక్నాలజీ గురించి మాటల తూటాలు. మీ విధానాలు ఆర్థిక ముప్పు పెంచేలా ఉన్నాయి. తైవాన్ పై గీత దాటొద్దు డ్రాగన్ హెచ్చరిక. రష్యాకు మీ తోడ్బాటు యావత్ ఐరోపాకు చేటు. టిక్ టాక్ విషయంలో వెనక్కు తగ్గమని చెప్పి అమెరికా చెప్తా ఉంది. అగో ఈ టిక్ టాక్ పంచాది ఇళ్లకు తగులుతా ఉంది. ఫోన్లనే కీసులాడుకురట. ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీసుల అదుపులో వేణుగోపాలరావు. 11 గంటల పాటు సుదీర్ఘ విచారణ. నేడో రేపు అరెస్టు ప్రకటించే ఛాన్స్. 7 ఏళ్లుగా ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిండు. వారం పాటు కస్టడీకి రాధాకిషన్. ఆయనపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడా? పోలీస్ అధికారులు రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిల ప్రమేయం ఉండదా? ట్యాపింగ్ చేయాల్సిన అగత్యం మాకు లేదు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ లీకు వీరుడు. ఆధారాలు బయట పెట్టి దమ్ము లేక లీకులు అడ్డదిడ్డంగా మాట్లాడితే సీఎంను వదల. తప్పుడు ప్రచారాలను లీగల్గా ఎదుర్కొంటా. కడియం దానం పదవులు పోవడం ఖాయం. రేవంత్ మగాడైతే రుణమాఫీ చేయాలి. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీ కోటేయాలి. రేవంత్ గుంపు మేస్త్రి, మోడీ తాపి మేస్త్రి. బీఆర్ఎస్ కు బీజేపీతోనే పోటీ అని చెప్పి కేటీఆర్ అంటా ఉండు. సురేఖ, ఎన్ఎం మహేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి నీ నోటీసులు ముడిదూడుచుకుని అవతల వారేస్తాను తప్ప ఎందుకు మనకి రావు. సురేఖమ్మ పంపితే మనమని బయలెత్తికిపోయి ఆడబోతుంది. ఇందుకే నీటి కష్టాలపై ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్ చూపిస్తున్న కేటీఆర్ అట. నీ ఎండాకాలంలో నీటి కష్టాలు ఇవాళ కొత్తగా ఉన్నాయి, ఇవాళ కొత్తగా ఉన్నాయి. ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆరే బాధ్యుడు అంటుడు. కాళేశ్వరం గడితేనేమో కేసీఆరే బాధ్యుడు అవుతాడు. మిషన్ భగీరథ నీళ్ళు అంటేనేమో కేసీఆరే బాధ్యుడు అవుతాడు. కాకతీయ కేసీఆర్ బాధ్యుడే అవుతాడు. దళిత బంధు కేసీఆర్ బాధ్యుడే అవుతాడు. ఏది రైతు రుణమాఫీకి కేసీఆర్ బాధ్యుడు అవుతాడు. అవిటికే ఈయన బాధ్యుడు, దీనికి మాత్రం ఆయన బాధ్యుడు కాదు అంటాడు చూడు. అట్లా అదే మంది పెళ్లిళ్ళ కాడ మంగళాంటి మంచి జరిగితేనేమో వీళ్ళింటి కాడ, లేకపోతే మంది ఇంటి కాడ. వీళ్ళు ఏ టైపో లెరికేనా అయ్యా కొడుకులు ఎవరింటి కాడికన్నా పోయి రేపు మీ ఇంట్లో తద్దినం కానీ అని మొక్కొస్తారట. ఆ టైపో వీళ్ళు మంచి జరగాలని మొక్కరు, తద్దినం కావాలని మొక్కొస్తారు. తాగునీటి ట్యాంకులో 30 కోతుల కలేబరాలు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో ఘటన. నీరు తాగడానికి వెళ్ళి ట్యాంకులో పడిన కోతులు. 10 రోజులుగా 150 ఇళ్లకు అదే నీరు సరఫరా. అందులో కోతుల ఎంట్రుకలు, అవశేషాలు, కలుషిత నీరు చూసి యువకుల ఫిర్యాదు. 3 ఏళ్ల కిందట ఇక్కడే ఇదే తరహా ఘటన జరిగిందట. ఏం చూపిస్తావు? నీళ్ళ ట్యాంకులో కోతులు పడ్డాయట. వాపస్ పోవాలి, వానాలు రావాలి, ఆ డైలాగ్ అది పక్కకు పెట్టు. కానీ నాగార్జున సార్ కాడ ఏం చూపిస్తావే? ఈ జనం ఇబ్బంది పడతారు, నీకు బాగా ఆతురుతున్నట్టు నీళ్ళు తెచ్చుకొని తాగు. ఆ కోతులు నీళ్ళ కోసం పోయినాయట. దోమ ఇది, ఇదేమో దోమ. కోతులు ఆడదాలి ట్యాంకులో, ఈ దోమలేమో ఈడదలిగినాయి. అయితే కోతులు నీళ్ళ ట్యాంకులో పడి చచ్చిపోయినాయట. దూపకు దిగినట్టునే ఆయన తాగిన చనిపోతే అవే నీళ్ళు పంపించినట. తాగుతుంది 10 రోజుల నుంచి అవే సరఫరా అవుతున్నట్టు. పాపం తాగునీటి సరఫరాపై పర్యవేక్షణకు 10 మంది ఐఏఎస్లు, సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు. అధికారులకు జులై చివరి వరకు సెలవులు లేవు, ఉత్తర్వుల్లో స్పష్టం చేసినట్టు ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయ్యో పాపం, మరి ట్యాంకులు నీళ్ళు ఎట్ట తాగిర్రు, ఏం కథనో అది తెలియకపోతే ఏ బాధ లేదు, తెలిసినాక సురువైతుంది. రియాక్టర్లు బద్దలై శరీరాలు ఛిద్రమై. సంగారెడ్డి జిల్లా హత్నూర ఎస్బీ ఆర్గానిక్స్ లో భారీ పేలుడు. పరిశ్రమ డైరెక్టర్ సహా 5 దుర్మరణం. ఎగిసిన మంటలు మరో 4 మృతి చెంది ఉంటారని అనుమానం. 20 గాయాలు, 4 విషమం. భయంతో పరుగులు తీసిన కార్మికులు. గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. మంత్రులు దామోదర, సురేఖ సంతాపం ప్రకటించారు. ఎస్బీ ఆర్గానిక్ డైరెక్టర్ రవికుమార్ ఫైల్ ఫోటో నాటి ఇది మొత్తం ఛిద్రమైపోయినాయి. చాలా డేంజర్ ఉంటాయి డాక్టర్. రైట్, తుక్కు రవాణా బంద్. కేటీపీఎస్ స్క్రాప్ స్కామ్ పై కదిలిన యంత్రాంగం. టెండర్ పై సీఎండీ రిజ్వీ ఆరా తీసిందట.
కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లోని తుక్కు తరలింపును అధికారులు నిలిపివేసినట్టు తెలుస్తుంది. కేటీపీఎస్ లో స్క్రాప్ గోల్మాల వ్యవహారంపై 100 కోట్లు ఆంఫర్ తుక్కు పేరుతో తినేశారనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచురమైన కథనం సంచలనమైంది. రాష్ట్రంలో జెన్కో కర్మాగారాల వ్యాప్తంగా చర్చనీయాంశమైందట. ఇక మందకు దూరమై వెర్రెత్తి రైతును తొక్కి చంపిన ఏనుగు. కోరంబి మాసిఫాబాద్ జిల్లా అచ్చా బూరెపల్లిలో ఘటన. మహారాష్ట్రలో మంద నుంచి విడిపోయి వచ్చిన ఏనుగట. మృతుడి కుటుంబానికి సర్కార్ 10 లక్షల పరిహారం అట. పాపం అసలు ఏనుగు మంద నుంచి విడిపోయి కోరంబి మాసిఫాబాద్ జిల్లాకు వచ్చిందట, ఓ రైతును తొక్కి చంపిందట. రేషన్ షాప్లోకి వచ్చిందా? కేరళ రేషన్ షాప్లోకి వచ్చింది. రేషన్ షాప్లోకి వచ్చి బియ్యం బాస్ తీసుకొచ్చి బియ్యం బాస్ తిన్నది. ఆకలి అయితే ఏం చేస్తాం మరి? తైవాన్ మన తన కోతుల బాధ, అక్కడనేమో ఏనుగుల బాధ. తైవాన్లో భారీ భూకంపం, 9 మంది దుర్మరణం, 1000 మందికి గాయాలు. రిక్టర్ స్కేల్పై 7.2 కూలిన వంతెనలు, ఒరిగిపోయిన భవనాలు, శిథిలాల కింద 127 మంది ఉన్నారట పాపం. ఇక భద్రాచలం వద్ద 2వ వారధి సిద్ధం. శ్రీరామనవమి నాటికి ప్రారంభం. నాడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పట్టుదలతో సాకారం చేసిన మంత్రి తుమ్మల. భద్రాచలం వద్ద 2వ వారధి సిద్ధమైందట. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్ మంజూరైందట. అచ్చా ఏది ఈ శివబాలకృష్ణ పుణ్యాన్నే వీళ్ళు చాలా మంది దొరికారు. అరవింద్ కూడా సిమెంట్ మంట 40 నుంచి 50 రూపాయలు పెరిగే ఛాన్స్, నేటి నుంచి అమలు కంపెనీల నిర్ణయం. ఎన్నికల కోడ్ ఎండాకాలంతో మందగించిన నిర్మాణ రంగం, ధరల పెంపుతో సిమెంట్ అమ్మకాలు తగ్గుతాయని డీలర్ల ఆందోళన అట. తగ్గుతాయి మరి, తగ్గకపోతే మై హోమ్ సిమెంట్ గంజాయి పంచాయతీ నడుస్తూనే ఉంది. ఇంకా సాగర్పై కేంద్రమే తెలుసాలి, ఏం చేయాలో చెప్పాలంటూ కృష్ణాబోర్డు లేఖ. 4న త్రిసభ్య కమిటీ భేటీ, రాలేమన్న తెలుగు రాష్ట్రాలు. 8వ తేదీ నుంచి 5 టీఎంసీలు ఇవ్వాలని కోరిన ఏపీ. ఎడమ కాలం నుంచి నీటిని విడుదల చేసిన తెలంగాణ, నిలిపివేయాలన్న బోర్డు. ఇవాళ ఉండేనట కానీ మీటింగ్ అది వాయిదా పడిపోయింది. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారి శనార్తి తెలంగాణ వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. 6 గ్యారెంటీల అమలుతో ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి పెరిగింది. పథకాలను ప్రజారాస్త్రాలుగా చేసుకొని ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలి. మెదక్ పార్లమెంటు సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేయాలి నాయకులు కార్యకర్తలకు సూచించింది. రైట్గా 100 కోట్ల విలువైన గంజాయి గుట్టు విప్పేనా? సూర్యాపేట జిల్లాలో గంజాయి గుట్టు రట్టు. పోలీస్ శాఖలో సంచలనం సృష్టించిన శనార్తి తెలంగాణ కథనం. మహామంటల్లో గంజాయి ఘాటు వార్తపై పెద్ద ఎత్తున జిల్లాలో చర్చ. 5 టన్నుల గంజాయి ఎక్కడ సీజ్ చేశారు? ఎందుకు పోలీసులు మైహోంకి అప్పగించారు? గంజాయి అప్పగింతపై ఎందుకు గోప్యత పాటిస్తున్నారు? గంజాయి గుట్టుపై మౌనాన్ని ప్రదర్శిస్తున్న పోలీసులు అంటూ వార్త. ఇక మహామంటల్లో గంజాయి ఘాటు శీర్షికతో బుధవారం శనార్తి తెలంగాణ. అయితే అది 5000 కిలోల గంజాయి, 5 టన్నుల గంజాయి తీసుకుపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయి మైహోం సిమెంట్ ఫ్యాక్టరీలు ఇచ్చిరట. ఎందుకు ఇచ్చిరాడా, ఏం చేసిరు, ఏం చేస్తావురు, దాంతో అర్థం కాదు. ఇక దానికి సంబంధించినటువంటి ఆధారాలు కొన్నింటిని ఇప్పటికే శనార్తి తెలంగాణ తీసుకొచ్చి ప్రచురించింది. అయితే ఇది నిన్న పోలీసు వాళ్ళు ఒకటే ఎంక్వైరీ శనార్తి తెలంగాణకి ఎట్లా తెలిసింది. అయితే మిగతా పత్రికలు ఈనాడు ఆంధ్రప్రదేశ్ అందరిని అడిగిరట. ఏం పోయి ఎస్బీ వాళ్ళు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అడిగితే ఏంది గంజాయి అంటే గంజాయి నిజం, గంజాయి అయితే నిజమే కానీ మేము రాయలేకపోయినాం వాళ్ళు రాసిరు అని చెప్పి చెప్పిరట. మరి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు మరి మీ వివరణ ఏంది, ఈ గంజాయి నిజంగా అప్పగించిరా, 5 టన్నులు అప్పగించిరా, లేకపోతే కొంత తక్కువ ఇచ్చిర్రా, లేకపోతే మొత్తం ఇయ్యలేదా, మీ వివరణ ఏంది? ఇది శనార్తి తెలంగాణ దగ్గర ఉన్నటువంటి సమాచారం. మీ రిప్లై కోసం వెయిటింగ్. మీరు రిప్లై ఇస్తారేమో అని చూస్తాం. మహామంటల్లో గంజాయి ఘాటు శీర్షికతో బుధవారం శనార్తి తెలంగాణ ప్రచురించిన కథనం సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించింది. గుట్టు చప్పుడు కాకుండా 5000 కేజీల గంజాయిని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మైహోమ్ సిమెంట్ పరిశ్రమకు అప్పగించిన గుట్టును శనార్తి తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. చీకట్లో గుట్టు చప్పుడు కాకుండా జరిగిన వ్యవహారాన్ని ధైర్యంగా శనార్తి తెలంగాణ ప్రచురించడం పట్ల జిల్లాలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. 5 టన్నుల గంజాయి మైహోమ్ రామేశ్వరరావు కంపెనీకి ఎందుకు ఇచ్చింది? 5000 ఈ గంజాయి ఎక్కడిది? ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇవాళకి ఏమని? ఎక్స్మెంటల్ చేయాలనుకుంటే ఎప్పటికప్పుడు వేసి పడేస్తే అయిపోయాయి. ఎంత దొరుకుతుంత 5000 కిలోల దాకా జమ చేసుడేంది, అది తీసుకొని వాళ్ళకి ఇచ్చుడేంది. వాయనాడులో రాహుల్ నామినేషన్. ఊరేగింపుతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్ళిన రాహుల్ వెంట ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ వాయనాడులో నామినేషన్ దాఖలు చేసిండు. కేరళ నుంచి ఆయన మళ్ళీ పోటీ చేస్తూ ఉండు రాహుల్ గాంధీ. ఇక రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ వీడియోని ఒకసారి చూద్దాం.
దర్శనం మొగలయ్య గారు నిన్న చదివిండు, నామినేషన్ దాఖలు చేసిండు నిన్న వయనాడులో. అలాగే మొగలయ్య దర్శనం మొగలయ్య రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయలు ప్రకటించారు, 3 నెలలైన ఇయ్యలే. ఇవ్వకపోయేసరికి ఏమైంది, ఆయన ఒక ఆయన బీజేపీ ఆయన కలిసిండు, కలిస్తే 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు కోట్లు మనలేవు అని నోటి మాట చెప్పిండు. ఊకుంటే ఆయన మనం వేస్తే తెల్లారు ఇచ్చారు మళ్ళీ ఆయన 1 కోటి రూపాయలు. కేసీఆర్ ఇచ్చి 1 కోటి రూపాయలు అమ్మ ఇజ్జత్ పోతుంది రా అమ్మ ఆందాకెరక అయిపోయిందని అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చిండు. అయితే ఓసారి ఢిల్లీ ఫ్లైట్లో వస్తా ఉన్నాం నేను, దర్శనం మొగలయ్య గారు ఆయన పద్మశ్రీ అందుకొని వస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ ముంగట్టున్నాగానే వాళ్ళు ఎవరో అనౌన్స్ చేశారు, ఫ్లైట్లో అనౌన్స్ చేయగానే పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇది ఈ కిన్నెరకు సంబంధించి ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడ ముందు కూర్చున్నాడు. అట్లనే ఫస్ట్ టైం చూసిన ఆయనని, అంటే నేను గలవలే కానీ ముందు సీట్లో కూర్చున్నాడు బాగా, అంటే అప్పటికే పద్మశ్రీ వచ్చింది. అయితే దర్శనం మొగలయ్య గనక మనం గుర్తు చేయకపోతే 100 సున్నబెట్టు ఏది ఆ 1 కోటి రూపాయలు అయిపోతుంది. ఇట్లా చాలా మందికి చందులాల్ దర్బార్ లెక్క చెప్పిండు కదా గతంలో. రెడ్డిగా పేద బతుకులపై పేలిన రియాక్టర్, 6 కార్మికులు మృతి, గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. నువ్వు మాట్లాడు. గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటన. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, నీటి నిర్వహణపై స్పెషల్ ఫోకస్, ప్రత్యేక ఐఏఎస్ అధికారుల నియామకం, 2 నెలల పాటు ఎవ్వరూ సెలవు పెట్టొద్దు, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతకుమారి. అగ్రి పాలిటిక్స్, రైతాంగంపైకి మళ్ళిన రాజకీయం, కేసీఆర్ 15 రైతుల్ని పట్టించుకోలే, కనీస మద్దతు ధర ఇయ్యలే, ధాన్యం కొనలే, అడిగితే రైతుల చేతికి వేడిలేసిండు. కృష్ణా జలాల అంశంలో బిస్కెట్ అయ్యిండు, పొలం బాట అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం కాక కథల్ని నమ్మని అన్నదాతలు, రైతుల ఆత్మహత్య. కాసేపట్లో ఒక బ్రేకింగ్ న్యూస్ అందిస్తా, కంటిన్యూ. ఓకే, పొలంబాట అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు కాక కథల్ని నమ్మని అన్నదాతలు, రైతుల ఆత్మహత్యలంటూ కొత్త డ్రామా. ఇక సోషల్ మీడియాలో ఫేక్ లిస్టు దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ రంజుగా మారాయి.
పదేళ్ల పాటు అధికారం అడ్డం పెట్టుకుని సాగించిన అరాచక పాలనకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ప్రజలకు పట్టం కట్టారు. దీన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే రోజుకో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ అండ్ కో అబద్ధపు ప్రచారాలకు తెరలేపింది. అయితే కేసీఆర్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో కొత్త డ్రామాలకు తెరతీసి తెరపైకి తీసుకొస్తుండడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి నుంచి ప్రజలను దారి మళ్లించేందుకు కృష్ణా జలాల అంశాన్ని ఎత్తుకున్నాడు. కానీ యావత్ తెలంగాణ ప్రజానీకం కృష్ణా జలాల అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో కేసీఆర్ బిస్కెట్ అయ్యిండు. అయితే ఎంపీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలు హ్యాండ్ ఇస్తుండడం, రోజుకో కేసీఆర్ అవినీతి భాగోతం బయటపడుతుండడంతో బీఆర్ఎస్ లీడర్లు క్యాడర్ పార్టీని వీడుతోంది. పోటీకి ముందే చాలా మంది బీఆర్ఎస్ అభ్యర్థులు చేతులెత్తేసిండ్రని చెప్పాలి. మొత్తం మీద కాక అగ్రికల్చర్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు, అంటే మొత్తం మీద రైతులను ఇప్పుడు ముందర వేసుకొని. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతా ఉంది ఇవాళకి సంబంధించి. ఇవాళ ఒక రాష్ట్రంలో కీలక పరిణామం జరగబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 12 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ సమక్షంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏది కాంగ్రెస్ మా పిల్లగాడు అనిపించుకొని తుక్కగూడ సభలో జాయినింగ్ కాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో ప్రధానంగా తెల్లం వెంకట్రావు, కాలయాదయ్య, గంగుల కమలాకర్, కోవా లక్ష్మీ, ప్రకాష్ గౌడ్, సుధీర్ రెడ్డి, మాణిక్రావు, అరికెపుడి గాంధీ, ముఠా గోపాల్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, అలాగే బండారు లక్ష్మారెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ అది కొంత డౌట్ఫుల్ గా ఉంది. దాదాపుగా 12 మంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో టచ్ లో పోబోతా ఉన్నారు. ఆయనతో ఇవాళ తుక్కుగూడ సభ కంటే ముందే వీళ్ళని చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తానికి 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఇద్దరు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వాళ్ళు ఎంపీ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతా ఉన్నారు. అయితే దాదాపు 12 మంది కొత్తగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతా ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ మనకు సమాచారం వచ్చింది. ఇప్పుడే అత్యంత కీలకమైనటువంటి సమాచారం. ఇక దాంట్లో ప్రధానంగా చూస్తే మనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి చూస్తే ప్రకాష్ గౌడ్ ఏది రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అలాగే అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి, ముఠా గోపాల్ ముషీరాబాద్, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, అలాగే కాలేరు వెంకటేష్ అంబర్పేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆ తర్వాత బండారు లక్ష్మారెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఆయన ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం మొత్తానికి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 2 + 12 = 14 అంటే మరొక 12 అవసరం పడతాయి. మరొక 12 అవసరం, 12 అయితే మరొక 12 కనుక జైన్ అయితే బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో విలీనమయ్యేది. అయితే ఇవాళ దాదాపు 12 మందిని లైనప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించేందుకు దాదాపు మెజార్టీ ఎమ్మెల్యేలను గ్రేటర్ హైదరాబాద్ నుంచి తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. కాలేరు వెంకటేష్ అంబర్పేటు, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్, ముఠా గోపాల్ ముషీరాబాదు, అరకెపూడి గాంధీ శేరిలింగంపల్లి, మాణిక్రావు ఎవరైతే జైరాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో, ఒకసారి రాద్దాం. తెల్లం వెంకట్రావు ఆల్రెడీ అఫీషియల్ గా ఇది దోమలు అట్లానే. అయితే తెల్లం వెంకట్రావు నిన్న రివ్యూ మీటింగ్ లోనే కూర్చున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగ్ లోనే కూర్చున్నాడు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ 12 బ్యాటరీ రేపు ఏడుందో. 1 తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, 2 కాలయాదయ్య చేవెల్ల, 2 పెన్లు ఒకటేసారి వాడితే అనుకుంటావా? ఒకటి ఒకటి పడితే ఒకటి ఉండదు కదా. కాలయాదయ్య చెవెల్ల, 3 కోవా లక్ష్మి, 4 అనుకుంటా. ఇక 4 ప్రకాష్ గౌడ్, ప్రకాష్ రాజేంద్ర నగర్ తెచ్చిండు, ఆయన తెచ్చిపెట్టిండు కదా రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్. ప్రకాష్ గౌడ్
రాజేంద్ర నగర్ సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ అంటే ఏదో అనుకున్నారు లాల్ బహదూర్ నగర్ అంతే. ఇక ఆరు మాణిక్రావు జైరాబాద్ ఏడు అరికెప్పుడి గాంధీ షేర్లింగంపల్లి షేర్లింగంపల్లి ముఠా గోపాల్ ముషీరాబాద్ తొమ్మిది మాగడ్డి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ పది కాలేరు వెంకటేష్ ఇది అంబర్పేట ఎంతమంది అయ్యారు 15 అంబర్పేట్ 11 గంగుల రాలేదు ఇందులో గంగుల కమలాకర్ కరీంనగర్ బండారు లక్ష్మారెడ్డి 12 బండారు లక్ష్మారెడ్డి పేరు వినిపిస్తా ఉంది మల్లారెడ్డి సంగతి తెలియదు అయితే ఉప్పల్ ఎమ్మెల్యే ఒక డౌట్ ఉంది మిగతాయి మాత్రం దాదాపుగా ఇవాళ ముఖ్యమంత్రిని కలవబోతున్నట్టుగా తెలుస్తా ఉంది మనకు ఒక ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ ఇది ఉప్పు కూడా ఏది మన తుక్కు కూడా సభ ఏదైతే ఉందో ఆ సభ కంటే ముందే వీళ్ళని లైనప్ చేసి జాయినింగ్ ఒకేసారి అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు ముందస్తు చేర్చుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం డయాస్ మీద ఉంటుంది ఒక పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులను ఇంకో పార్టీలో రాజీనామా చేయకుండా చేర్చుకోవడాన్ని అధిష్టానం విషయంలో అంటే వాళ్ళు రేపొద్దున ఏది సంశయంలో పడతారు విపక్షాలు విసిరేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ముందే రేవంత్ సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా ముగించి ఆ తర్వాత ఉప్పుగూడ సభలో వాళ్ళు చేరినట్టుగా వాళ్ళని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 12 మంది ఇప్పటికే కడియం శ్రీహరి దానం నాగేందర్ అందులో జాయిన్ అవుతా ఉన్నారు. ఇక్కడ తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి ఆల్రెడీ 10 కి 10 జీపీఏ ఇక కాలేయాదే మీద భీమ్ భరత్ పోటీ చేసి కేవలం 200 చిల్లర ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మరి భీమ్ భరత్ పరిస్థితి ఏంది ఇక్కడ రైట్గా గోవాలక్ష్మి ఆ తర్వాత ప్రకాష్ గౌడ్ పైన నరేంద్ర బుద్ధిరాజ్ పోటీ చేసినాడు మరి ఆయన పరిస్థితి ఏంది సుధీర్ రెడ్డి పైన మధు యాస్కి పోటీ చేసినాడు ఆయన మాణిక్రావు పైన ఏ చంద్రశేఖర్ పోటీ చేసినాడు అరికెప్పుడు గాంధీ పైన మరి వీళ్ళ పైన పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిస్థితి ఏంది అనేది ఈ జైన్ అయిన తర్వాత అదొక ప్రశ్నార్థకం అయితే ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నిలబడడానికి ఈ సంఖ్యాబలం అవసరమైనప్పటికీ మరి వాళ్ళని మిగతా వాళ్ళని ఎట్లా సంతృప్తి పరుస్తారు వాళ్ళ పరిస్థితి ఏందనేది కొంత అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే. దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు. అగ్రిపాలిటిక్స్ రైతాంగం పైకి మళ్ళీ రాజకీయం కేసీ అయిపోయింది తెలంగాణ సర్ అయిపోయింది మహామాయగాళ్ళు ఎంపీ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన సైబర్ మోసగాళ్ళు గాంధీభవన్ కాల్ చేసి అభ్యర్థుల డేటా తీసుకున్న జాదుగాళ్ళు బీఫామ్స్ ఇస్తామంటూ క్యాండిడేట్లకు ఫోన్ కాల్స్ 99,000 ఫోన్ పే చేయాలంటూ సూచన అనుమానంతో గాంధీభవన్ చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిన ఆయన మాట రోజు రోజుకి సైబర్ మోసగాళ్ళ అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఈజీ మనకి అలవాటు పడిన కొంతమంది నేరగాళ్ళు సైబర్ మోసాలకు పాల్పడుతూ కోట్లు దోచుకుంటున్నారు. అయితే తాజాగా ఎంపీ అభ్యర్థులకు కాల్ చేసి
బీఫామ్ కావాలంటే 99,000 ఫోన్ పే చేయాలంటూ పలువురు అభ్యర్థులకు కాల్స్ రావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. సైబర్ నేరగాళ్లు బుధవారం టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్ ఫోన్ కాల్ చేశారు. తాము ఏఐసీసీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల డేటా వెంటనే ఇవ్వాలని గాంధీభవన్ సిబ్బందిని అడిగారు. లోక్సభ ఎన్నికల సమయం కావడంతో నిజంగానే ఎంపీ అభ్యర్థుల వివరాలు ఏఐసీసీకి కార్యాలయం నుంచి అడుగుతున్నదేమో అని భావించి సైబర్ నేరగాళ్ల క్యాండిడేట్ల డేటా పంపించారు. దీంతో సైబర్ నేరగాళ్ళ అందులోని ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి 99,000 రూపాయలు ఫోన్ పే కొట్టు బీఫామ్ పంపిస్తామని చెప్పారట. బాగా సైబర్ నేరగ వీళ్ళకి ఇవ్వాలి టికెట్ అమ్మ, 99,000 కొట్టు బీఫామ్ పట్టు. ఇవ్వడం చేశారు అట్లా. తైవాన్ లో భారీ భూకంపం, ఉయ్యాలలాగా ఊగిన రోడ్లు వంతెన్లు, రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రత నమోదు, ఏడుగురి మృతి, 700 మందికి పైగా గాయాలు. తైవాన్ లో 25 తర్వాత భారీ భూకంపం వచ్చింది. ఇదే అది ఖమ్మం రైతుల కల్పతరువు. కాసులు కురిపిస్తున్న ఎర్ర బంగారం, ఉమ్మడి జిల్లాలో నాణ్యమైన మిర్చి ఉత్పత్తి, జిల్లా మిర్చికి విదేశాల్లో భారీ గిరాకీ ఉండబోతుందట. నేటి మాట ఒకసారి చూద్దాం. రాజకీయాల్లో బీసీల వాటా 3 ముక్కలాటలా కొనసాగుతుంది. ఓ సామాన్యమైన బీసీ వ్యక్తికి టికెట్ రావాలంటే అధికారంలో ఉన్న నాయకుల చల్లని చూపులు ఉండాలి. అధిష్టానం అయ్యో పాపం అనాలి. లోకల్ లీడర్లు దయ చూపాలి. పార్లమెంట్ పరిధిలో ఉండే మంత్రి వరం ఇవ్వాలి. వీళ్ళందరి దీవెనలు ఉంటేనే ఓ బీసీ నాయకుడు వస్తుందిలే టైం, కొంచెం వెనక ముందు అంతే. రైట్, ఇక శనివారం శనార్థి తెలంగాణ మెయిన్ పేజీకి సంబంధించింది. ఇదైతే ఇక జిల్లా వార్తల్ని మీకు సపరేట్గా అందిస్తారు. ఆసియా కుబేరుడు అంబాని 100 బిలియన్ డాలర్ల క్లబ్లో ప్లేస్ అంట. ఇక ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానం. భారత అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ ఉందట. వీళ్ళకి నిద్ర పడతా అనుకుంటున్నావా? వీళ్ళు నిద్ర కూడా వీళ్ళు కంటికి నిద్ర ఉండదు. వీళ్ళకు కంటికి నిద్ర ఉండదు, తిందామంటే టైం ఉండదు. ఈ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పన్ను ఉంటారు. వారికి ఏ బాధ లేదు. సెన్సెక్స్ గిన్సెక్స్ జాంతాలు ఇచ్చేటోడు ఉంటే తీసుకునేటోడు ఉంటే వాడు ఆడంగా పోతుండే. ఓ అన్న ఒక బీడి ఇచ్చిపోయాడు, వాడు ఒక బీడి ఇచ్చిపోయా అంటాడు. ఆ బీడి ముడిచుకొని ఆయన తాగుకుంటా పట్టడు. మళ్ళా రాదు లేక కాలు మీద కాలు వేసుకొని దాన్ని పెద్ద సిగరెట్ లెక్క 555 సిగరెట్ లెక్క రావుకుండా పట్టాడు. వానికి ఏం చింత, ఇలా బాధ. అసలైన కష్టాలలో ఉన్నది అంబానీలు, పైసలు ఉన్నది. ఏ పైసలు ఇంకే బాధ లేదు. చింత కింద కూర్చోడానికి ఏ చింత లేదు, ఏ చింత లేదే. ఇక వానికి వాని దగ్గరకు పోయి పేపర్ తగినా ఇనడు, ఏం చేసినా ఇనడు, రాజకీయం ఉల్లియట్లేదు. ఏటీఎం అన్ను కానీ కానీ మళ్ళా టైంకు వీడు దొరకొడుకు లెక్క, దొరకొడుకు లెక్క ఈ ఏముంటాడు. ఇంత 11 అయితే ఏ ఇంటి కాడు ఉండి ఉంటారు. ఇప్పుడు పోతాడు అమ్మా జ్వరం తీరంగానే వేసే తిని ఆడో 4 కూరలు జమ చేసుకొని వచ్చి తిని మళ్ళా గిన్నె తిట్ట కడిగి ఆడ వారబోసి సపరేట్ గిన్నె నెత్తి కింద పెట్టుకొని పడ్డాడు. మళ్ళా అడక తింటానికి 64 కూరలు అట. అందే నయం ఉంది జీవితం వాస్తవానికి. 4 దుర్మరణం, 30 గాయాలు. ఎస్బి ఆర్గానిక్ కెమికల్స్ లో పేలిన రియాక్టర్, సంగారెడ్డి జిల్లాలో ఘటన. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడి, ఒకరు మృతి, 10 లక్షల ఎక్స్గ్రేషియా అని చెప్పి మంత్రి కొండా సురేఖ. వేర్ ఈజ్ వేణుగోపాలరావు? మొన్న రాత్రే పోలీసుల ఎదుటకు అంటూ ప్రచారం, తమ దగ్గర హాజరు కాలేదంటున్న పంజగుట్ట పోలీసులు. కావాలనే గోప్యత పాటిస్తున్నారా? ఎస్ఐబి ఓఎస్డి అటెండెన్స్ పై కొనసాగుతున్న సస్పెన్స్. వేణుగోపాలరావు అచ్చా, ఇంకో చిచ్చ కూడా ఉన్నాడు. రాధాకిషన్ కు 7 రోజుల కస్టడీ, పోలీస్ కస్టడీ, నాంపల్లి కోర్టు పర్మిషన్. రాజకీయ వర్గాల్లో అధికారుల్లో టెన్షన్. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనని ఉత్కంఠలు ఉన్నట. అయ్యో, ఈయన బతుకు యాడికే లేడికొచ్చే. వీడు సూట్ వేసుకొని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో కూర్చొని ఇక వీడు కథలుతా ఉంటుండే. ఎట్ట నేరాలు చేస్తారు ఈయన అంత కథలేని వచ్చిగానే అర్థమవుతుండే వాడు చెప్పేది అని. శాశ్వతంగా ఉంటుందని. హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ నాకేంటి? ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు. ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టాం? ఒక పంజయ్ రామా, ఇప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరిని వదిలిపెట్టాను అంటున్నాను కదా. నేను పబ్లిక్ని అడుగుతా ఉన్నా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రామారావు కేటీఆర్ పాత్ర ఉందా లేదా ఏమనుకుంటారు మీరు చెప్పురు. ఇక మీరు చెప్తే పబ్లికే చెప్తారు కదా ఏం కథ అనేది. పబ్లిక్ కింద చాట్ చేసిండ్రు ఈయన ఇది పెడితే ఏమని ఏమంటారు చాట్ తీసి చదువు. హీరోయిన్లను బెదిరించాలన్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్ అంటే వీళ్ళందరూ పెడుతున్నారు. ఒకసారి పోల్ చదువు.
ఫోన్ ట్యాపింగ్ కేసును ఎవరు విచారిస్తే న్యాయం జరుగుతుంది అంటే సిబిఐ అని 44, రాష్ట్ర ప్రభుత్వం అని 56% అని చెప్తారు. ఇగో ఇది లక్ష్మణ్ గారు ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఇక ఇక్కడ ఒక్కసారి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడు కొన్ని వేల మంది అభిప్రాయం చెప్తారుగా, వాళ్ళకు కూడా పంపి లీగల్ నోటీస్ పంపి. ఈ 1,000-2,000 మంది 10,000 మంది వేస్తారు, వాళ్ళకు కూడా పంపి. ఉందా లేదా అనేది పోలీసు వాళ్ళు తెలుస్తారు, కానీ పబ్లిక్ ఏమనుకుంటారు మాత్రం పబ్లిక్ ఒపీనియన్ తెలుస్తారు. ఏదో పేరు పాడైతున్నారు మళ్ళీ ఇల్లు ఏంటి ఇక, అది మనకి ఎందుకు ఇచ్చేమన్నా. ఈ లైక్ బటన్ క్లిక్ చేసి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఇక దిశాపత్రికలో ఉన్నటువంటి మిగతా వార్తలను ఒకసారి చూద్దాం. హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ నాకేంటి ఉంటుండు అంటే వాళ్ళ మొత్తం చాటింగ్లు వేసుకున్నారు. ఏమి ఏమంటారు చాటింగ్లా? అమ్మ హీరోయిన్లను బెదిరించారన్న ఆరోపణలపై స్పందించిన కాళేశ్వరంపై వచ్చే వారంలో కాళేశ్వరంపై విచారణ. రేపో మాపో నగరానికి జస్టిస్ చంద్రఘోష్, దిల్కుష గెస్ట్ హౌస్ లో వసతి సౌకర్యం, బిఆర్కేఆర్ భవన్ లో ఆఫీసు. విచారణకు ఆఫీసర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు ఒక్కొక్కరిగా నోటీసులు జారీ చేసిరట. ఇక కాళేశ్వరం పైన విచారణ శురువైతా ఉంది. 10 మంది స్పెషల్ ఆఫీసర్లు ఉమ్మడి 10 జిల్లాలకు నియామకం. గ్రామాల్లో నీటి అవసరాల నిర్వహణ కోసం జూలై చివరి వరకు బాధ్యతల్లో సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు. ఇక ఈగోకు పోయి ఆగం కావద్దు, ఇంటర్నల్ ఇష్యూస్ పక్కన పెట్టండి, మెజార్టీ సీట్లు గెలిస్తేనే లాభం, ఎన్నికల తర్వాత నేతలకు ప్రయారిటీ, అసెంబ్లీ ఎన్నికల్లోని మిస్టేక్ ఇప్పుడు రిపీట్ కావద్దు, ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు ముఖ్య నాయకులకు రేవంత్ ఆదేశాలు జారీ అట. ఇక బీఆర్ఎస్ డమాల్, లోక్సభ ఎన్నికల్లో గెలిచేది 2 చోట్ల, అత్యధికంగా 9 స్థానాల్లో కాంగ్రెస్, 5 సీట్లలో బీజేపీ విజయం. ఇండియా టీవీ ప్రీపోల్ సర్వేలో వెల్లడి. అచ్చా ఇండియా టీవీ ప్రీపోల్ సర్వేలో వెల్లడైందట, బీఆర్ఎస్ డమాల్ అయిపోయింది, 2 జాగాలలో గెలిచే ఛాన్స్ ఉందట. కూడా గెలదు అయిపోయింది, అసలు గెలిచే అవకాశం లేదు. కేంద్రం ఇచ్చిన ఇండ్లను కేసీఆర్ కట్టించలేదు, బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్. రాధాకిషన్ రావు నన్ను బెదిరించారు, నా ఇంటిని తక్కువ ధరకే ఆయన మనుషులు రిజిస్ట్రేషన్ చేయించారు. బాధితుడు సుదర్శన్ కుక్కటిపల్లి పిఎస్లో ఫిర్యాదు అట. వరకు ఇంకెంతమంది వెళ్తారని ఆయన వెళ్తారు. తురుంకానున్నా వదిలిపెట్టం, నాతో పాటు నా సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్, మాజీ మంత్రులు భుజాలు తడుముకునేందుకు ఎవరి తాట ఎవరు తీస్తారో ప్రజలు డిసైడ్ చేస్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్రం చర్యలు తీసుకోవచ్చుగా, మంత్రి శ్రీధర్ బాబు తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి, తురుంకానున్నా వదిలిపెట్టం, యాక్చువల్గా అది తురుంకాన్ కాదు, తుర్రేబాజ్ ఖాన్ అది వాడుకలోకి తురుంకాన్ అని చెప్పి అన్నారు. ఇక ఎంత పెద్దోడు ఉన్నా వదిలిపెట్టామని చెప్పి మంత్రి పొంగులేటి సీన్ అన్న అంటా ఉండు. ఇక తైవాన్లో భారీ భూకంపం, 9 మంది మృతి, 900 మందికి పైగా గాయాలు, రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతగా నమోదు, సునామీ హెచ్చరికలు జారీ. సోమరాజగూడలో డబుల్ సేల్, చేతులు మారిన రూపాయలు 100 కోట్లు, కంపెనీలు లీడర్లు ఏజెంట్ల జోరు, నల్గొండ కలెక్టరేట్ నుంచే క్లియరెన్సు, మర్రిగూడ గట్టుపల్ తహసీల్దారుల పాత్ర, డిటిఆర్ఐ ధరణి ఆపరేటర్లే సూత్రధారులు, అమ్మేసిన భూముల గిరాకీ, 1,000 ఎకరాలు రియల్టర్ల సొంతం. చూసుకో ఇగో ఇది దందా. రైట్ దిశ ఇట్లుంటే ఇక ఒకసారి ఆదాబ్ హైదరాబాద్. ఒక యజమాని దగ్గర ఉన్న గాడిద మరో యజమాని దగ్గరికి పోతే గుర్రం అవుతుందా? బురదలో ఉన్న పంది చెరువులోకి దిగినంత మాత్రాన నంది అవుతుందా? కాదు కదా మిత్రమా, మరి పార్టీలు మారుతున్న నాయకులు కూడా అంతే. కలుపు మొక్క ఎక్కడున్నా కలుపు మొక్కే, వారు ఎక్కడున్నా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ బుద్ధులు మారుతాయి అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఓట్లేసిన ప్రజలకు విధేయతలుగా
విధేయులుగా ఉండక తమ సొంత స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారు. అధికారం ఉన్నప్పుడు నాయకులు కళ్ళు మూసుకపోయి చేసిన తప్పుల నుండి తప్పించుకోవడానికి ఎన్ని పార్టీలైనా మారుతారు ఎంతకైనా దిగజారుతారు. ఇలాంటి నాయకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కుమ్మర్రాజు అంటా ఉండు. జనం పార్టీ సింబల్ను చూసి ఓటేసిన రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. అభ్యర్థిని చూసి ఓటేస్తే ప్రమాదం ఉండదు. వయనాడులో త్రిముఖ పోటీ, రాహుల్కు గట్టి పోటీనిస్తున్న సిపిఐ బీజేపీ. వయనాడులో రాహుల్ గాంధీ నామినేషన్, ప్రజాస్వామ్య పరిరక్షణలో కలిసి రావాలని రాహుల్ పిలుపు. వయనాడు సమస్యలపై పోరాడుతూనే ఉంటానని హామీ. తిరువనంతపురంలో నామినేషన్ వేసిన శశి థరూర్ సిపిఐ నుంచి, అన్ని రాజా బీజేపీ నుంచి సురేంద్రన్ పోటీ అంటూ రాహుల్ గాంధీ ఎన్నిక ఈజీ. ఆర్గానిక్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు. సంగారెడ్డి జిల్లా హత్మూరు మండలంలో విషాదం. మేనేజర్ రవి సహా మరో 6 మృత్యువాత పడ్డారు. అంటే ఫోన్ ట్యాపింగ్లో చట్ట ప్రకారమే చర్యలు. రేవంత్ పై అవాకులు చవాకులు మానాలి. హామీలన్నింటినీ అమలు చేసి తీరుతా, మంత్రి శ్రీధర్బాబు స్పష్టీకరణ. నీకు ఎందుకు నాకు అర్థం కాక అడుగుతా. కేటీ రామారావు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పని చెప్పిండు, విచారణ చేస్తున్నాం, దాని వ్యవహారం జరుగుతూనే ఉంది, మంత్రులు కూడా చెప్తూనే ఉన్నారు. అది విచారణ పూర్తి కాకముందుకే ఎందుకు ఇట్లా ఇట్లా సంఖ్యలు కుదుకుంటున్నావు అర్థమైతలేదు. మరి ప్రభుత్వ భూమిని చెరబట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్ కబ్జా చేసి దర్జాగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్న వైరం. అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. కబ్జాకు పాల్పడ్డ కార్పొరేటర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు చేసిన భాజపా నాయకులు. ఎక్కడ ఏం కథ అనేది మళ్ళీ ఎడదవ్వాలి, కింద వార్తలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏం రెండో వివరాల్లోకి వెళ్తే అని ఉంటుంది. మున్సిపల్ నేను ఏ హీరోయిన్ ను బెదిరించలేదు. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాప్ పై దృష్టి పెట్టు. తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కుతున్న మహిళలు మంచినీటి బిందెలతో నిరసనల పరిస్థితి గొంతెండుతున్నా పట్టించుకొని కాంగ్రెస్ మిషన్ బహిరంగ నిర్వహించడం చేత కావడం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేసిండు. మరి పబ్లిక్ ఏమనుకుంటారో మనం పోల్ పెట్టినాం. ఫోన్ ట్యాపింగ్లో నాకు సంబంధం లేదని అంటుండు, లేదని అనుకుందాం ఆయన మాట ప్రకారం. ఏహే 95% మంది ఉన్నదని చెప్తారు, ఒప్పుకుంటలేరు వాళ్ళు. మమ్మల్నే ఆగం చేసినట్టు కదా. ఇప్పుడు నీ నువ్వు నువ్వేదో నీ మాట నాకు కేటీ రామారావు వీడికి వచ్చే నా పరిస్థితి. కేటీ రామారావు పాత్ర ఉందని 95% మంది అంటారు. నా 400,000 అయింది. ఆ 400,000 మంది సబ్స్క్రైబర్స్ మీ అందరికి ధన్యవాదాలు. తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సర్కారు భూమి కాపాడలేని ఎంఆర్ఓ ఎందుకు? అవినీతికి కేరాపుగా మారిన మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం. బోడుప్పల ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాల జోరు. కాసలవేటలో కొందరు రెవెన్యూ సిబ్బంది అంటూ ఒక వార్త. ఇక రాధాకిషన్ రావుకు 7 కస్టడీ. కస్టడీలు 2 రకాలు ఉంటాయి, జుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ. ఇది ఏ కస్టడీ అనేది రాయాలి? పోలీస్ కస్టడీ. బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్ దేశ అభివృద్ధి కోసమే అని వ్యాఖ్య. పోలీస్ కస్టడీకే ఇచ్చిండ్రు 8 జుడిషియల్ కస్టడీ అయితే 14 సార్ ఈనాడు ఎక్కువ. ఆ పత్రికలాగా చెప్తున్నా. రైట్. తెలుగు నేలకు ఎండ దెబ్బ. 2 రాష్ట్రాలపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రం. తెలంగాణలో తాజాగా 43.5 ఉష్ణోగ్రత నమోదు. గత 53 పరిస్థితులపై క్లైమేట్ సెంట్రల్ సంస్థ అధ్యయనం చేసిందట. తెలంగాణలో 0.5, ఏపీలో 0.9 పెరిగిన ఉష్ణోగ్రతలు. 10 మందితో తుక్కుగూడ సభ. అక్కడి నుంచే ఎన్నికల జాతీయ మేనిఫెస్టో విడుదల. ఏర్పాట్లు ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జాతీయ ప్రచార శంఖం పూరించాలని కాంగ్రెస్ భావిస్తుంది. గత 10 ఏళ్లుగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. మధ్యంతర ఉపశమనం కలిగించండి, ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ వినతి. నన్ను అవమానించడమే ఈడీ లక్ష్యమని ఆరోపణ, తీర్పు నేటికి వాయిదా. కన్సల్టెన్సీ సంస్థలతో డ్యామ్ సేఫ్టీ కమిటీ భేటీ. మేడిగడ్డపై చర్చ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్. అంతరిక్ష యాత్రల్లో మహిళా శాస్త్రవేత్తలకు అవకాశం. మున్ముందు ప్రతి మనిషికో ఐపీ నెంబర్. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్. జైలా బెయిలా తేల్చుకోండి, అవినీతి పనులకు ఉన్న ఆ అవకాశాలు 2 ప్రధాని నరేంద్ర మోడీ. జైలు కావన్నా బెయిల్ కావన్నా, బెయిల్ కావాలంటే బీజేపీలో చేరి, జైలు కావాలంటే అటు పోరు అని చెప్తున్నారు. 2 ఆప్షన్స్ ఉన్నాయట మీకు. ఆర్గానిక్ పరిశ్రమలో భారీ ప్రమాదం. ఆ ఆయిల్ బాయిలర్ పేరి డైరెక్టర్, 4 కార్మికులు దుర్మరణం, 16 మంది గాయాలు. సంగారెడ్డి జిల్లా చందాపూర్లో ప్రమాదం. ఘటనపై సీఎం రేవంత్ సమీక్ష. టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగి ఉంటే చర్యలు. మీకు తెలితే కదా సార్ టెలిగ్రాఫ్ చట్టం ఇట్లా 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 వచ్చి సార్ టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగిందంటే ఏంది ఏమంటాడేమే తిరగాడు ఆ టైప్ అన్నట్టు. అట్లా ఏమో అంటే ఏందా వినిపించదు అన్నది వినబట్టరు ఏ ఇప్పుడు నాకెందుకు భోజనం అన్నట్టు.
ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం, అడ్డగోలుగా మాట్లాడితే సీఎంను వదిలిపెట్టను. ఏం చేస్తావు సీఎం, సీఎం బొచ్చు బీక్తుండొచ్చు వదిలిపెట్టవా, బొచ్చు బీక్తుండొచ్చు పట్టుకోపో. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులట. వారం రోజులకు క్షమాపణలు చెప్పకుండా న్యాయపరమైన చర్యలు తీసుకున్నట. నిజంగా వీడు దొరికితే ఉల్టా 8 వేయాలి, పక్క దొరుకుతాడు, దొరకకుండా ఏముండడు. ఇదంతా తూతూ మంత్రమే. ప్రతి గింజను కొంటాం, 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు, ధాన్యం లెక్కలు వెంటనే ఆన్లైన్లో, పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రానివ్వకుండా 56 చెక్పోస్టులు. ఈనాడుతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆ ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు. శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ ఈసీకి వివరించిన సీఎస్ అంటూ, నేనైతే ఈ ఎన్నికల నిర్వహణ కరెక్ట్గా అవుతుందని నేను అనుకుంటలేను, ఎందుకంటే మొన్న ఈసీలను మార్చిన తర్వాత. భూకంపం కారణంగా తైవాన్లోని హువాలిన్లో పక్క కొరిన బలవంతస్తుల భవనం, తైవాన్ను కుదిపేసిన భూకంపం, 9 మంది మృత్యువత, 1,011 మందికి తీవ్ర గాయాలే. మళ్ళా డిస్మిషన్ లేచి మళ్ళా కట్టాలా, ఇంకేం చెప్తారు మరి అంతే అయిపోయా. డీఫేక్ వాయిస్ క్లోనింగ్లతో ఎన్నికల సవాళ్ళు అట. ఇది ఏఐ సృష్టించిన ఫోటో కాదు, నాదే రాజకీయాల్లో రాకముందు దిగిన ఫోటో. అప్పుడు రాజకీయాల్లో రాకముందు రౌడీ అవుతారు. నమస్తే. యాపిల్ యూజర్లకు హై రిస్క్ వార్నింగ్, భద్రతా లోపాలపై సెట్ ఇన్ హెచ్చరిక, డివైజ్లను అప్డేట్ చేసుకోవాలని సూచన. గొంతెండిపాయే మణిదడవదాయే, తాగునీటి హైదరాబాద్ వాసులు పడుతున్న కష్టాలకు నిలబెత్తు నిదర్శనం ఈ చిత్రం అట. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో బస్తీలో ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పట్టుకునేందుకు మహిళలు పడుతున్న పాటలు. ఆల్రెడీ కూడా డ్రమ్ములు నిండి ఉన్నాయి చూడు, పాటలు పడుతున్నట. ఈ డ్రమ్ములు నిండి లేవే బస్తీలో, ఎప్పుడైనా కామన్ ఉంటుంది కదా అక్కడ. ఈ వర్షన్ వేస్తాయా మేకలు? వేరేందుకు వేస్తాయి అవి మేకలు? నాకు తెలియదు మరి, వర్షన్ మేస్తాయా మేకలు? మే గడ్డి తిని అసలు గడ్డి కాదు నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు అవి. అంటే లేతగా ఉన్నప్పుడు తుమ్మాకు, అవును, పులిచేరాకులు ఇటువంటివి తింటాయని తెలుసు. కానీ మీ ఇలా చాలా మంది ఉంటారుగా ప్రజలు, వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ మేకలు వరిగడ్డి మేస్తాయి అన్న? మేకలు వరిగడ్డి మేస్తాయా? అరే ఎవరన్నా ఉంటే అడుగుదామే. అరే మా కొమ్మరిగా నడితే తెలుస్తుంది. నో నో మే అంట. కాదు నాకు తెలియదు నిజంగా. మే నాకు తెలుసు అంటే, అరే ఇప్పుడు ఈ మేకలు వరి గడ్డి మేస్తాయిరా? మేకలు వరి మేస్తాయా? అదే ఇప్పుడు గొలుసు గొలుసు వచ్చినాక, గొలుసులు వచ్చినాక అంటే వరి కోసినాక కాదు, వరి ఉండగానే. అవునా? ఇది బిఆర్ఎస్ గొర్రెలేవి ఇవి వచ్చేది. ఓకేరా. అరే నాకు ఇచ్చిన ఏమన్నా బర్రెలు మేస్తాయంటే చూసినా గానీ ఈ మేకలు అలా కొట్టిది అంతే, అలా కొట్టి తీసినట్టు రెండుకొని తీయలేక లేవు. అమ్మా కాదు ఇంత కాదు, ఏమైంది అసలు ఇంత మంచిగా పొలం ఉంది ఇప్పుడు దీంట్లో ఎండుతున్న పంటలకు సజీవ సాక్షి. ఎండ ఎట్లా గొలుసులు అంగిపోయినాయి, కడియార పెట్టాల్సిన టైం ఇది, కరెక్ట్ టైం ఇది. కరువు కూరల్లో సిరిసిల్ల, ఎడారిని తలపిస్తున్నా మానేరు బాగట. కరువు కూరల్లో సిరిసిల్ల నిన్ను పంపించినట్ట, మళ్ళా నిన్ను పంపించినట్ట ఏడికి ఆడికి తండకాడికి పంపించేసి అట్లా కాలువలు వస్తున్నాయి. కాలువలు అరే కాలువలు వస్తే బోరెందుకు వేస్తారా బాబు? ఇక గంత మినిమం నాలెడ్జ్ కూడా లేని లేని పోతే ట్యాంకర్లు ఫ్రీగా అయ్యాలి. కాలువలలో నీళ్ళు వస్తుంటే అప్పుడు ఎలక్షన్స్ అప్పుడే బోర్ ఎందుకు వేస్తారు అంటున్నా నేను. తాగునీళ్ళ ట్యాంకులు చచ్చిన కోతులు 3 రోజుల పాటు అవే నీళ్ళు సరఫరనట. కోతులు 10 జీవ శాస్త్రంలో 2 మార్కులు, బ్లూ ప్రింట్. ఈ కేసీఆర్ గురించి ఉండే కదా, కేసీఆర్ గురించి పాఠ్య పుస్తకాలు అలా దయచేసి ఆ వ్యక్తి పొరగాలు చెడిపోతారు. చాలా ఇంకా పథకాలు ఉన్నాయి అలా. హైదరాబాద్ అడవుల్లో ఏనుగు ప్రత్యక్షం, గదరాజు దాడిలో అన్నదాత మృతి అట. మరి 7,000 కోట్లు ఏమైనాయి? బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు నిధులను పంపిణీ చేయకుండా ఈసీ అడ్డుకుంది. కాంగ్రెస్ సర్కార్ ఆ డబ్బును ఏం చేసింది? ప్రజా దర్బార్లో
నేడు చెప్రాసీలే మిగిలారు. రేవంత్ రెడ్డిపై బహిష్కృతం అయితే బక్కా జడ్సన్ ఫైర్ అవుతా ఉన్నాడట. ఈయన అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కాకపోతే ఏంటంటే బక్కా జడ్సన్ విషయంలో ఒకసారి పునరాలోచించాల్సిండే. రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు, పంట రుణాలపై బ్యాంకుల మెలిక, వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలంట. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, డైరెక్టర్ సహా 5 కార్మికులు మృతి, 10 సంఖ్యలో వర్కర్ల గాయాలు, ఒక్కసారిగా పేలిన 4 రియాక్టర్లు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఇది పాపం కవిత ఏం తిన్నదో ఏమున్నదో, ఆమె ముచ్చటం లేదు, ఆమె పాపం అసలు మొత్తం మరిచిపోయారు చూడు జనాలు కవితని. కాలేదు చూసినావా కవిత అమ్మ, నువ్వు లేకపోతే నేను దేకినోడే లేడు. పొద్దుగాల నీ కుటుంబాన్ని కూడా ఎవడు పెద్ద పట్టించుకోడు, పట్టించుకోరు గింతే. రేపు పొద్దుగాల మీ కుటుంబాన్ని లోపడేసిన ఎవడు పట్టించుకోడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని మీరు భావిస్తున్నారా అంటే ఉన్నది అని చెప్పి 95% మంది అంటున్నారు. నాది లేదు అని ఆయన అంటున్నారు. నీకున్నదా లేదా అనేది ఎవరు చెప్పాలి ఏం కథ అనేది ఇక మరి చూడాలి.